ఒక్కడికి కూడా డిబేట్ లో పాల్గొనే అవకాశం ఇవ్వకుండా ఏ చట్టం చేయాలన్నా సరే ఓటింగ్ పెట్టి మెజారిటీ సభ్యులు అంగీకరిస్తేనే చట్టం చేయాలని డెమోక్రసీకి ఫండమెంటల్ ప్రిన్సిపల్ అది పంచాయతీ ఆఫీస్ నుంచి పార్లమెంట్ వరకు ఎక్కడ ఏ నిర్ణయం తీసుకున్నా మెజారిటీ సభ్యుల అభిప్రాయాన్ని తీసుకుని దాన్ని బట్టి ఆ నిర్ణయం ఓటు గెలిచిందా లేదా దాన్నే డివిజన్ అంటారు డివిజన్ అంటే ఎంత మంది ఇటువైపు ఉన్నారు ఎంత మంది అటువైపు ఉన్నారు అది కూడా రద్దు చేశారు భారత పార్లమెంట్ చరిత్రలో మొట్టమొదటిసారి ఇది జరిగింది మొట్టమొదటిసారిగా డివిజన్ లేదు ఏం లేదు ఎంత మంది అనుకోలో ఎంత మంది వ్యతిరేకం అనవసరం అయిపోయింది అంటే అయిపోయింది రూల్ ప్రకారం డివిజన్ లేనప్పుడు తల లెక్క పెట్టి మెజారిటీ ఉంది అని చెప్పి డిసైడ్ చేయొచ్చు అంచేత తలలు ఎక్కడుతున్నాను అని చెప్పి స్పీకర్ గారు ప్రకటించి ఆ తలలు కూడా ఎక్కడ మానేశారు ఏంటి ఇలా తలలు ఎక్కకుండా ఇలా మీ ఇష్టం వచ్చినట్టు ప్రకటించేస్తున్నారని సభ్యులు అడిగారు ఇవన్నీ పార్లమెంట్ వాళ్ళు రికార్డ్ చేసినటువంటి వెర్బాటం రికార్డింగ్లోనే బుక్లోనే ప్రింట్ చేసి మళ్ళీ పంచిపెట్టారు లోక్సభ ప్రొసీడింగ్స్ 18 ఫిబ్రవరి ఇవాళకి ఇంకా 9 రోజులు ఉంది 8 ఏళ్ళు పూర్తవుతుంది మోడీ గారు కాంగ్రెస్ ని విమర్శించాలనేటువంటి అవసరం ఉందని అన్నప్పుడల్లా మొట్టమొదటి అయితేది ఆంధ్రాకి జరిగిన అన్యాయం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే చేసిన అన్యాయం కాదు ఇది నీ బీజేపీ వాళ్ళు చట్ట విరుద్ధంగా ధర్మ విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఆ వేళ అంత అల్లరిలో పాస్ అయిపోయిందని ప్రకటించి పార్లమెంట్ అడ్జర్న్ చేశారు మీ పార్టీకి చెందినటువంటి సుష్మా స్వరాజ్ గారే చెప్పారు ఇదేదో సోనియా గాంధీ ఇస్తుంది అనుకోకండి సోనియా గాంధీ పెద్దక్క అయితే నేను మీకు చిన్నక్కనే అని తెలంగాణ వాళ్ళకి తెలుగులో చెప్పింది ఆవిడ చిన్నమ్మని మర్చిపోకండి మేము సహకరించాం కాబట్టి ఇది వచ్చింది అని కాంగ్రెస్ బీజేపీ ఆ రోజున కలిసిపోయి కలిసిపోయినా సరే హౌస్ లో నంబర్స్ లేవు నిజంగా డివిజన్ జరిగితే ఈ బిల్లు పాస్ అవదు నా దగ్గర ఆ రోజున ఎంత మంది హాజరయ్యారు ఎంత మంది అనుకూలం ఎంత మంది వ్యతిరేకం మొత్తం లిస్ట్ తయారు చేశాను ఒక్కసారి చర్చ పెట్టండి ఆ పార్లమెంట్ లో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ నుంచి బయటికి వచ్చేసారో బయటికి రాగానే చంద్రబాబు నాయుడు గారిని వెళ్ళి కలిశారు ఇప్పుడు మీకు బీజేపీకి పట్టలేదు దయచేసి ఈ చర్చ పెట్టండి ఒక్కసారి మోడీ గారే అన్నాడు స్వయంగా మోడీ గారు అన్న మాటల మీదే చర్చ పెట్టండి మోడీ గారు చెప్పినట్టుగా రాజ్యాంగ విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేసి ద్రోహం చేసి రాష్ట్రాన్ని విడదీశారా ఆ వేళ సభలో ఏం జరిగింది చర్చ పెట్టండి అని చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా కలిసి మొత్తం నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ ఆయనకి ఇచ్చి జూలై 2018 నాడు కలిసాను ఆయన్ని కలిసి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన ఇలా జరిగినట్టు నాకు తెలియదు ఇంత అన్యాయంగా జరిగిందా మీరు వెంటనే ఢిల్లీకి వెళ్ళిపోండి నేను మా వాళ్ళకి చెప్తున్నాను ఇవాళ నోటీసులు కూడా నేనే తయారు చేసి పట్టుకెళ్ళాను ఇవాళ నోటీసులు ఇప్పించేద్దాం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఆ మరునాడే వీళ్ళు పెట్టిన నో కాన్ఫిడెన్స్ మోషన్ అడ్మిట్ అయింది తెలుగుదేశం వాళ్ళు మోడీ గవర్నమెంట్ మీద పెట్టిన నో కాన్ఫిడెన్స్ మోషన్ అది అడ్మిట్ అవ్వటం వల్ల 4 రోజులు ఆలస్యం జరిగింది 20 జూలై నో కాన్ఫిడెన్స్ మోషన్ వీగిపోయింది 25న మినిస్టర్ అప్పటి మినిస్టర్ అయ్యి బయటకు వచ్చేసిన సుజనా చౌదరి గారి ఇంట్లో తెలుగుదేశం సంబంధించిన అందరు ఎంపీలు లోక్సభ రాజ్యసభ సభ్యులు అందరూ మీట్ అయి సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఉండవిల్లి అరుణ్ కుమార్ వచ్చాడని చెప్పి నన్ను పిలిచి 2.5 గంటల సేపు చర్చించాం తర్వాత రేపే ఇస్తున్నాం నోటీస్ అన్నారు ఇగోండి సంతకాలు పెట్టి నాకే ఇచ్చేయండి నేనే పట్టుకెళ్ళి ఇచ్చేస్తాను
మీరు మెంబర్స్ సంతకాలు పెడితే చాలు నేను అన్ని డ్రాఫ్ట్ చేసి తీసుకొచ్చాను అని చెప్పి అన్ని చూపించాను లేదండి ఎవరు పెట్టాలో ఏంటో నేను డిసైడ్ అవుతాను అని చెప్పి వాళ్ళు తీసుకున్నారు తర్వాత తెలిసింది వాళ్ళకి తర్వాత మళ్ళీ అభిప్రాయం మార్చుకున్నారు నాకు పెట్టద్దు ఇది కొత్త గొడవ స్టార్ట్ అవుతుంది కాంగ్రెస్ బీజేపీ రెండు వ్యతిరేకమైపోతాయి మనకి ఈ కొత్త గొడవ వద్దని పక్కన పెట్టారని తెలిసింది తర్వాత గవర్నమెంట్ మారిపోయింది జగన్ మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చింది జగన్ మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ కి ఆయన వచ్చిన తర్వాత జరిగినటువంటి ఫస్ట్ వింటర్ సెషన్ అప్పుడు 13 నవంబర్ 2019 నాడు జగన్ మోహన్ రెడ్డి గారికి లెటర్ రాశాను సేమ్ చంద్రబాబు నాయుడు గారికి ఏ లెటర్ రాశానో ఆ లెటర్ కూడా జతపరుస్తూ ఏ పద్ధతిలో రూల్ 197 కింద 193 కింద 184 కింద 0 ఓవర్ అన్ని నేనే తయారు చేసి వీట్ మీద ఇన్ని రకాలుగా మనం అడగచ్చు చర్చ ఏదో ఒకటి అడ్మిట్ అవుతుంది మీరు చర్చ పెట్టండి చంద్రబాబు నాయుడు గారు పెట్టలేకపోయారు మీరైనా పెట్టండి ఈ పెట్టిన చర్చ కూడా మనమే ఆరోపణ చేయట్లా ఏదైతే మోడీ గారు ప్రధానమంత్రి గారు ప్రకటన చేశారో ఆ ప్రకటన నిజానిజాలు తేల్చండి ఇదే మనం అడుగుతున్నది ఎప్పటి వరకు దానికి నాకు సమాధానం కూడా రాలా చంద్రబాబు నాయుడు గారి టైంలో అయితే కనీసం వాళ్ళ పిఏ గారు మీ లెటర్ అందిందండి అది సీఎం గారి దగ్గర పెట్టారని ఒకసారి ఫోన్ చేసి చెప్పాడు ఇది జరిగినటువంటి ఒక నెలకో రెండు నెలకో ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గారు మీరు వచ్చి ఆఫీసర్లను కలవమంటున్నారండి ఆఫీసర్లను కలిసి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పారు మేము వెళ్తుంటే దారిలో పెద్ద వర్షం వచ్చి మళ్ళీ వెనక్కి వచ్చేసాం చివరికి 16 జూలై ఆ రోజున వెళ్తే సీఎం గారినే కలిశాను చంద్రబాబు నాయుడు గారే నేను సతీష్ చంద్ర గారిని ఇంకా ఇద్దరు ముగ్గురు ఆఫీసర్లని కలిసి చెప్పి వెళ్ళిపోతుంటే ఆయన గుంటూరు నుంచి ఫోన్ చేసి అరుణ్ కుమార్ ఆపండి నేను వస్తున్నాను హెలికాప్టర్ టేకాఫ్ అవ్వలేదు కారులో వస్తున్నాను నేను వచ్చే వరకు ఆపండి అని నన్ను ఆపి ఆయన వచ్చి గంట సేపు మాట్లాడాడు నాతోటి సరే ఈయన జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాశాం సరే లెటర్కి రిప్లై ఇవ్వలేదు ఇవ్వకపోయినా అది ఆయన టైంలో జరిగింది కదా ఈయన ఎందుకు ఇస్తాడులే ఈయనకైనా మోడీతో సత్సంబంధాలు ఉండటం అవసరం అంటున్నారు అని చెప్పి నేను ఇంక మళ్ళీ దాని గురించి పట్టించుకోలే ఇది అప్పటికీ జరిగే పని కాదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నాడు ఖచ్చితంగా మా పార్టీకి ఏమన్నా అక్కడ వస్తే ఒక ఎంపీ అయ్యే అవకాశం ఉంటే ఖచ్చితంగా దీని మీద చర్చ పెడతామని 2019 ఫిబ్రవరిలో విజయవాడలో జరిగిన మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వచ్చి ఆ రోజు నాతో స్వయంగా చెప్పాడు ఆయన ప్రెస్ మీట్లో కూడా చెప్పాడు మేము రేపు ఎలక్షన్లో మాకు ఏమన్నా ఒకటో రెండో సీట్లు వస్తే మేము ఖచ్చితంగా దీని విషయం పార్లమెంట్లో ప్రస్తావిస్తాం పార్లమెంట్లో చర్చ పెడతామని చెప్పాడు ఆయన ఆయనకు ఒక్క సీటు రాలా ఈవేళ మళ్ళీ మోడీ గారు ఆంధ్రప్రదేశ్ తలుపులు మూసేసి ఏదైతే చెప్పారో ఏదైతే మనం బుక్కేసి ఈ బుక్కేసి 6 ఏళ్ళయింది ఈ పుస్తకంలో అన్ని ప్రొసీడింగ్స్ అన్నీ పెట్టాం విభజన కథ ఈ పుస్తకం వేసి ఇందులో ఏదైతే మనం చెప్పామో అదే ఆయన నిన్న చదివాడు మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం ఇది ఇదే మాట మోడీ గారు వచ్చి తలుపులు వేసేశారు టీవీ ఆపేశారు ఎంత అన్యాయం చేస్తారా ఆంధ్ర వాళ్ళకి అని ఆయన కూడా చెప్పాడు ఎందుకు దీని మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఎంపీలు ఒక నోటీస్ ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి ఇదే ప్రధానమంత్రికి వ్యతిరేకం కాదే ప్రధానమంత్రి ఆయనే చెప్తున్నాడు ఆయన చెప్పిన మాటల మీద నోటీస్ తయారు చేశాను నేను పలానా రోజున ప్రధానమంత్రి గారు అన్నమాట ఇది కాకుండా కాశ్మీర్ విభజన అప్పుడు 5 ఆగస్టు అమిత్ షా గారు రాజ్యసభలో ఏం చెప్పాడు మీరా మాకు నేర్పుతారు కాంగ్రెస్ వాళ్ళు ఇది అన్యాయం అండి కాశ్మీర్ అసెంబ్లీ నుంచి తీసుకోవద్దా కాశ్మీర్ అసెంబ్లీకి చెప్పక్కర్లేదా కాశ్మీర్ని మూడుగా కొట్టేస్తున్నారు అని అడిగితే మీరా మాకు చెప్తారు ఆంధ్రప్రదేశ్ ఏం చేశారు 3/2 మెజార్టీ తోటి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మీరు పంపిన తీర్మానాన్ని తిరగొట్టింది మేము పెట్టలేదు కాశ్మీర్ అసెంబ్లీలో అంటున్నారు మీరు మీరు తిరగొట్టిన దాన్ని తీసుకొచ్చి పెట్టారు ఎవడిచ్చాడు మీకు అధికారం ఇది వెర్పాటం రాజ్యసభలో మనందరం చూసాం కాశ్మీర్ అప్పుడు అమిత్ షా గారు హోమ్ మినిస్టర్ గారు సమాధానం ఇస్తూ చెప్పాడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ 2/3 తోటి రిజెక్ట్ చేస్తే మీరు ఎలా పెట్టగలిగారు ఆ తీర్మానం ఎలా మళ్ళీ తలుపులు వేశారు ఈ గొడవ అంతా మళ్ళీ చెప్పాడు ఆయన ఎప్పుడు ఏ అఘాయిత్యం జరిగినా ఈ ఆంధ్రప్రదేశ్ని తీసుకురావటం ఈ రాష్ట్రానికి జరిగిన అఘాయిత్యం కన్నా పెద్దదా ఇది
అంతకన్నా గొప్ప నేరం చేశామా మేము అని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. నిజంగా బీజేపీ సహకారం లేకుండానే జరుగుతుందా అది? బీజేపీ స్టాండ్ ఏమిటి? మేము ఎప్పటి నుంచో 98లోనే కాకినాడ మీటింగ్లో తీర్మానం చేశాం ఒక ఓటుకి రెండు రాష్ట్రాలు అని ప్రతి చోట చెప్తుంటారు. మీరు అలాంటి తీర్మానం చేసినటువంటి వ్యక్తులు ఆగస్టు 1, 2000 నాడు మోడీ గారు తెలంగాణ ఎందుకు ఏర్పరచట్లా విదర్భ ఎందుకు ఏర్పరచట్లా అని అడిగితే అద్వానీ గారు, మోడీ గారు కాదు అద్వానీ గారు, హోం మంత్రి ఉప ప్రధాని, ఆయన ఏం చెప్పాడంటే ఏ కొత్త రాష్ట్రం ఏర్పడాలన్నా అక్కడ శాసనసభ తీర్మానం చేసి పంపిస్తేనే ఆ విషయాన్ని సీరియస్గా ఆలోచిస్తాం. తీర్మానం పంపించినంతలో రాష్ట్రం విడదీస్తాం అనుకోకండి. తీర్మానం పంపించడం అనేది ఫండమెంటల్ నెసెసిటీ. అక్కడ అసెంబ్లీ తీర్మానం పంపించాక మేము చేయొచ్చు చేయకపోవచ్చు. తీర్మానం లేకుండా అసలు ప్రసక్తే లేదు. ఇది మా ప్రభుత్వ వైఖరి, ఇది మా ఎన్డీఏ వైఖరి అని పార్లమెంట్లో 2001 నాడు ఆయన ప్రకటించడం జరిగింది. అది అప్పటి బీజేపీ స్టాండ్. దాని తర్వాత ఆలయ నరేంద్ర గారు అన్న ఆయన టీఆర్ఎస్లో ఎంపీగా ఉన్న ఆయన 2002 అప్పటికి ఎంపీ కాదు ఆయన నరేంద్ర గారు 2002లో బహుశా ఆయన అప్పుడు పార్లమెంట్లోనే ఉన్నాడు అనుకుంటాను ఎందుకంటే ఆయన అడ్రస్ ఢిల్లీ అడ్రస్సే ఇచ్చాడు. ఆయన రాసిన లెటర్కి అద్వానీ గారు సమాధానం ఇస్తూ ద మ్యాటర్ ఎగ్జామిన్డ్ మీరు పంపిన లెటర్ నేను చూశాను. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆఫ్ ద వ్యూ దట్ రీజనల్ డిస్పారిటీస్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్ కెన్ బి ట్యాకిల్డ్ త్రూ ప్లానింగ్ అండ్ ఎఫిషియంట్ యూజ్ ఆఫ్ అవైలబుల్ రిసోర్సెస్. ది గవర్నమెంట్ దేర్ ఫోర్ డు నాట్ ప్రపోజ్ క్రియేషన్ ఆఫ్ సెపరేట్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఆర్థిక అసమానతలు కానీ సాంఘిక అసమానతలు కానీ ఏవైనా సరే రాష్ట్రం విడగొట్టడం వల్ల పరిష్కారం అవో, ఇది మా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం. అందుచేత ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేసేటువంటి ఆలోచన లేదు అని నరేంద్ర గారికి 2002లో అద్వానీ గారు ఇచ్చినటువంటి యాజ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఇది వీళ్ళ స్టాండ్. మోడీ గారు ఈ పార్టీ వాడే. ఈ స్టాండ్ నుంచి బీజేపీ కూర్చుని ఎప్పుడైనా దీని నుంచి మారిందా? అసెంబ్లీ లేకుండానే చేసేద్దాం మనమని, అసెంబ్లీ తీర్మానం తిరస్కరించినా చేసేద్దామని చెప్పిందా? పార్లమెంట్లో డివిజన్ కూడా లేకుండా పాస్ చేసేద్దామని చెప్పిందా? ఆ రోజున మీరు ఎందుకు చేయవలసి వచ్చింది? ఆ రోజున అంత ముందు రోజు అద్వానీ గారు చెప్పారు మేము దీన్ని ఒప్పుకోమని చెప్పాడు. మర్నాడు 18వ తారీఖు లోక్సభలో రాబోతుంటే 17వ తారీఖు మీడియాకు చెప్పాడు నోనో ఇది పద్ధతి కాదు, చర్చ లేకుండా రాష్ట్రాల విభజన మేము ఒప్పుకోం అని మీడియాలో చెప్తే జైపాల్ రెడ్డి గారు ఆ రోజున లోక్సభలో స్పీచ్లో చెప్పాడు అద్వానీ గారు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావట్లా, అది రికార్డెడ్. అద్వానీ గారు కూడా ఇలా మాట్లాడితే ఎలాగా? మా తెలంగాణ ప్రజల యొక్క ఆశయాలకు సైతం అనుగుణంగా మీరు నడుచుకోవద్దా? ఎందుకు మాట్లాడాడో నాకు అర్థం అవ్వట్లేదు అని జైపాల్ రెడ్డి గారి స్పీచ్లో రికార్డ్ అయింది. ఆ వేళ అక్కడ ఏం జరిగింది అంటే అన్యాయం జరిగిందని ప్రతివాడు ఒప్పుకుంటున్నాడు. కానీ ఏమిటా అన్యాయం, ఎలా జరిగింది అన్నది ఒక నోటీస్ ఇస్తే లోక్సభలో చర్చ అవుతుంది. ఒక నోటీసు ఏం కష్టం వచ్చింది? పోనీ నోటీస్ ఇస్తే మోడీ గారు మమ్మల్ని ఏం చేస్తాడో, మా పేకలు నొక్కేస్తాడేమో అనుకుంటే మోడీ గారు చెప్పిన మాట మీద నోటీస్ ఇవ్వమంటున్నాం. మోడీ గారే ఇచ్చాడు ఇది, ఇది అప్పుడే 2వసారి. ఆంధ్రాకి జరిగిన అన్యాయం, ఆంధ్రాకి జరిగిన అన్యాయం. అన్యాయాన్ని సరిచేయాలంటే రూట్ కాజ్ ఏదో తెలుసుకోవాలి. ఎక్కడ జరిగింది అన్యాయం? ఎక్కడ జరిగిందంటే సాక్షాత్తు లోక్సభలో జరిగింది. ఆ వేళ ఎంతమంది అటెండ్ అయ్యారు? నా దగ్గర లిస్ట్ ఉంది. అటెండ్ అయిన వాళ్ళలో ఎంతమంది దీన్ని సపోర్ట్ చేస్తారు, ఎంతమంది అపోజ్ చేస్తారు, అది కూడా నా దగ్గర లిస్ట్ ఉంది. సాక్షాత్తు ఆ రోజున తెలంగాణ ఎంపీలే దీంట్లో 4 క్లాజులకు వ్యతిరేకం. 4 క్లాజులను వాళ్ళు ఓడించుంటేవారు, ఓడించుంటే మళ్ళీ కొత్త బిల్లు రావాలి. ఏదైనా క్లాజులు కనుక రద్దు అయితే మళ్ళా కొత్త బిల్లు, కొత్త నెగోషియేషన్ రావాలి.
ఆవేళ పరిస్థితిలో అమెండ్మెంట్స్ ప్రపోజ్ చేసిన సౌగత్ రాయ్ అనేని అసదుద్దీన్ ఓవైసీని పిలిచి అడిగారు మీ అమెండ్మెంట్స్ విత్ డ్రా అవ్వండి ఈ గొడవలో మీ అమెండ్మెంట్స్ మీ చర్చ జరగదని వాళ్ళు ఒప్పుకోలే మా అమెండ్మెంట్స్ మీ ఖచ్చితంగా చర్చ జరగవలసిందే అని అడిగారు దాంతోటి అసలు చర్చ లేదు బిల్లు లేదు ఏం లేదు తలుపులు మూయండి టీవీ ఆపండి కొట్టేద్దాం ఎవడ మమ్మల్ని అడిగేది బీజేపీ కలిసి వస్తుంది ఇంకెవడ అడుగుతాడు నేను ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పినప్పుడు ఢిల్లీ వెళ్ళినప్పుడు లోక్సభలో ఇలా రాగబోతోంది చంద్రబాబు నాయుడు గారు అంగీకరించాడు ఆయన పెడుతున్నారు వాళ్ళ పార్టీ రేపు డిస్కషన్ ఉంది యాని కాంగ్రెస్ ఎంపీలతో మాట్లాడాను సెంట్రల్లో కూర్చుని ఆళ్ళన్నారు చాలా మంచి పని చేస్తున్నావు ఎవరో మేము రాష్ట్ర విభజన చేయాలి అన్న నిర్ణయం తీసుకుని బిల్లు పెట్టాం పెట్టిన బిల్లులో నడుస్తున్న తీరులో తేడాలు ఉంటాయి అడగవలసింది ఎవరు బిల్లు పెట్టినాలు అడుగుతారా ప్రతిపక్షం వాళ్ళు అడుగుతారా ఏంటయ్యా ఈ పద్ధతిని నిలదీయవలసిన బాధ్యత ప్రతిపక్షంది మేము బిల్లు పెట్టాం వాళ్ళు నిలదీసి ఉంటే స్పీకర్ ఆగును పెట్టండి పెట్టండి చర్చ కరెక్ట్గా తేలుతుంది బీజేపీ రంగు తేలుతుందని వాళ్ళు అన్నారు బీజేపీ వాళ్ళతో చెప్పాను ఏమన్నా పెడుతున్నారు రేపు చూసుకోండి మీ పరిస్థితిని అంటే వాళ్ళు అన్నారు మేము ముందు నుంచి చెప్తున్నాం తెలంగాణ మీద ఏ వచ్చినా సరే మేము గవర్నమెంట్ సపోర్ట్ చేస్తాం తెలంగాణ విభజనకు మేము అనుకూలం అంతే ఆ రోజున వాళ్ళు చేసిన తప్పు మేమేం తప్పు చేయలే వాళ్ళు బిల్లు పెట్టారు మేము నోరు మూసి కూరుకున్నాం ఓటింగ్ కూడా పెట్టలేదు ఓటింగ్ కూడా పెట్టకుండా చేస్తే అన్ని పార్టీలు ఉన్నాయి వాళ్ళు అడగాలి మేమే ఎందుకు అడగాలి మేము అందుకే అడగలేదు ఎందుకంటే మేము తెలంగాణకు సపోర్ట్ కాబట్టి అని వాళ్ళు అన్నారు నేను మళ్ళీ తెలుగుదేశం ఎంపీలకు చెప్పాను మంచి మజా వస్తుంది రేపు ఎవడ తప్పు కాదన్న దాని మీద ఆంధ్రాకి చాలా ఉపకారం జరగబోతుంది రెండు పార్టీలు ఒప్పుకోబోతున్నాయి తప్పు జరిగింది అని నువ్వు చేసావంటే నువ్వు చేసావు అనుకుంటారు తప్ప తప్పు జరగలేదు అని ఏ మాట అనడానికి రెండు పార్టీలు సిద్ధంగా లేవు జరిగిన తప్పు మామూలుది కాదు ఘోరమైనటువంటి తప్పు జరిగింది ఈ ఘోరమైన తప్పుని రెక్టిఫై అవ్వాలంటే సభలో దీని మీద చర్చ జరగాలి ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి ఆ పార్టీలు వాళ్ళు పాల్గొంటారు ఆ రోజునే మనకు సపోర్ట్ ఇచ్చిన పార్టీలు టీఎంసీ ఉంది శివసేన ఉంది ములాయం సింగ్ యాదవ్ పార్టీ ఉంది డిఎంకే ఉంది సిపిఎం ఉంది ఈ పార్టీలన్నీ ఆ రోజున సపోర్ట్ చేశాయి ఈ తప్పు ఆంధ్రాకి జరుగుతుంది ఇక్కడ డిబేట్ జరగకుండా అసలు రాష్ట్ర విభజన ఏంటని మోడీ గారు చెప్తాడు మేము మూడు రాష్ట్రాలు విడదీశాం మూడు రాష్ట్రాలు విడదీశారంటే అసెంబ్లీ నుంచి తీర్మానం వచ్చింది దానికి దీనికి పోలికేంటి ఎక్కడైనా క్యాపిటల్ ఉన్నటువంటి రాష్ట్రం మా రాష్ట్రం వేరే కావాలని అడిగారా మనం మెడ్రాస్ నుంచి బయటకు వచ్చేస్తా ఉన్నాం మెడ్రాస్లో క్యాపిటల్ ఉంది ఏ రాష్ట్రం అయినా సరే ఛత్తీస్గఢ్ బయటకు వచ్చేసింది ఛత్తీస్గఢ్ క్యాపిటల్ భోపాల్లో ఉండేది భోపాల్ మధ్యప్రదేశ్లోనే ఉంది ఉత్తరాఖండ్ అంతే జార్ఖండ్ అంతే ఇక్కడ ఒక్కచోటే క్యాపిటల్ అనేది ఏదైతే ఉందో 70% రెవెన్యూ వచ్చే క్యాపిటల్ ఒక రాష్ట్రానికి ఇచ్చేశారు ఆ రాష్ట్రం వాళ్ళే రాష్ట్ర విభజన కావాలని కోరారు దాన్ని ఎంత సున్నితంగా ట్యాకిల్ చేయాలి రాజకీయంగా ట్యాకిల్ చేస్తారా రాజకీయంగా బెనిఫిట్ ఏంటనే ఆలోచన చేశారు బీజేపీ కాంగ్రెస్ రెండును ఈవేళ పరిస్థితి మన రాష్ట్రం యొక్క గొప్పతనం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు బీజేపీకి సపోర్టు జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి సపోర్టు పవన్ కళ్యాణ్ గారు బీజేపీకి సపోర్టు ఈ రాష్ట్రంలో ఏ పార్టీ అయినా సరే బీజేపీకి మేము సపోర్టు మేము సామంతులుగానే ఉంటాం తప్ప మీతో అధికారం పంచుకోవాల్సిన అవసరం మాకు లేదు మీరు అధికారం చలాయించండి మీరు చెప్పినట్టుగా మేము నడుచుకుంటామనే పరిస్థితిలోకి మనం వచ్చేసాం ఈ మాట నేను సరదాగా చెప్పట్లేదు ఆరోపణ చేయట్లా పార్లమెంట్లో చర్చ అడగడానికే లేదు మీకు కోర్టులో కేసు వేసాను నేను ఆ కేసులో ఇప్పటి వరకు ఒక మీ కౌంటర్ కూడా వేయలే స్టేట్ గవర్నమెంట్ చంద్రబాబు గారి టైంలో అడిగాను దానికి ఉంది వెంటనే వేసేద్దాం అన్నారు సరే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి అడగడానికి అవకాశం లేదనుకోండి ఏదో లెటర్ రాయాలి లెటర్ రాశాను అయ్యా చంద్రబాబు గారు చేయలేదు ఆయనే రాష్ట్రాన్ని నాశనం చేశాడు అంటున్నారు కాబట్టి మీరు చెయ్యండి మీరు చర్చ పెట్టండి మీరు కోర్టులో ఎఫిడవిట్ చేయండి రెండు జరగట్లా ఏమిటో ఈ దారుణం ఇంతకన్నా మహాదారుణమైనటువంటి సంగతి మొన్న 2వ తారీఖున రాజ్యసభలో చర్చ జరిగింది రాజ్యసభలో చర్చ జరుగుతుంటే ఏదో పాత ఇంట్రెస్ట్ని బట్టి నేను పార్లమెంట్ జరుగుతున్నంతసేపు ఆ లోక్సభ రాజ్యసభ ఛానల్స్ లైవ్ చూస్తుంటాను ఆ రోజున మన ఆంధ్రప్రదేశ్ మీద చర్చ జరిగింది
मन की वैएससीपी लीडर राज्यसभा विजयसाई रेड्डी गारु प्रेसिडेंट गारु ఏమన్నాడైనా షెడ్యూల్ 9 షెడ్యూల్ 10 లో ప్రస్తావించినటువంటి ఇన్స్టిట్యూషన్స్ అంటే ఆర్టీసీ లాంటివి గాని మొత్తం దాదాపుగా 150 ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి వ్యాపార సంస్థలు ఉన్నాయి ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది అందులో ఆంధ్రప్రదేశ్ కూడా వాటా ఉంది దాని మీద ఇప్పుడు దాకా చంద్రబాబు టైం లో ఉండే సైడ్ అవలా జగన్మోహన్ రెడ్డి టైంలోనూ పట్టించుకోట్లా ఎప్పుడైనా అప్పుడప్పుడు ఒక మీటింగ్ జరిగిందని ఆఫీసర్లు కలిశారని ఎప్పుడైనా పంపకాలే విడిపోయినప్పుడు ఫస్ట్ డిసైడ్ అవాల్సింది నీ నువ్వు నాకు ఎంత ఇవ్వాలి నేను నీకు ఎంత ఇవ్వాలి ఫస్ట్ ఆరు నెలల్లో డిసైడ్ చేయాలి 8 ఏళ్ళు అయ్యింది ఇప్పటివరకు అది డిసైడ్ చేయలే సరే మనం విజయసాయి రెడ్డి గారు అడిగాడు 142601 కోట్లు ఈ షెడ్యూల్ 9 షెడ్యూల్ 10 లో పెట్టిన వాటి విలువ 142601 కోట్లు ఇది ఎవరో విజయసాయి రెడ్డి గారే చెప్పాడు రాజ్యసభలో చెప్పి ఈ పంపవలసిన పంపకం చేయవలసిన బాధ్యత కేంద్రానిది సో మీరు పట్టించుకోండి పట్టించుకొని ఈ పంపకం చేయండి ఆ పంపకానికి కూడా రూల్ పెట్టారు జనాభాను బట్టి పంపకం మనకి 58% వస్తుంది వాళ్ళకి 42% వెళ్తుంది ఏదేవైతే ఇప్పుడు ఆర్టీసీ ఉంది ఆర్టీసీ డిపో రాజమండ్రిలో ఉన్న డిపో ఆంధ్రాది హైదరాబాద్లో ఉన్న డిపోలు తెలంగాణవి ఏరియాలో ఏ ఏరియాలో ఉన్నా వాళ్ళవి హెడ్ ఆఫీస్ ఉంది అది మొత్తం ఆంధ్రప్రదేశ్ హెడ్ ఆఫీస్ ఉంది కాబట్టి హెడ్ ఆఫీస్కి సంబంధించిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవి 58 42గా విడదీయాలి అలాగే మొత్తం అన్ని సంస్థలు దానికి మినిస్టర్ గారు ఏ సమాధానం చెప్పాడు తెలుసాండి ఆంధ్రప్రదేశ్ జనాభా ప్రాతిపదికన పంపకం అంటుంటే తెలంగాణ ఆస్తులు ఎక్కడ ఉంటే అక్కడే ఓనర్లు ఉంటుంది అటార్నీ జనరల్ గారు చెప్పిన దాని ప్రకారం ఎలా పంపకం జరగాలో నిర్దిష్టంగా నిర్ణయించబడలేదు అందుచేత ఇరుపక్షాల మధ్య ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తున్నాం అంతే తప్ప మేము ఏ రకమైన ఆర్డర్లు ఇవ్వలేము ఇది రాజ్యసభలో मंत्री गार रिप्लाई इंतकना घोरम एन कटे 45 क्लीयर का ऐक्ट एपड़ना विवाद वस्ते केंद्र प्रभुत्म का संप्रदी आर्डर इच्छो आर्डर बैंडिंग ऑन बोथ स्टेट्स इंत क्लीयर का राशिटे मंत्री गार मेद मशि का कुर्चोल तप मे आर्डर अमी వాళ్ళు ఏమంటారు మేము ఏం చేయో హైదరాబాద్లో ఉన్నవన్నీ హైదరాబాద్వి అంటున్నారు ఏం చేయగలమని అడిగితే వెంటనే దాని మీద టీజే వెంకటేష్ గారు మాట్లాడారు సీఎం రమేష్ గారు మాట్లాడారు జీవీఎల్ నరసింహరావు గారు మాట్లాడారు క్వశ్చన్ అవరే కొంచెం చర్చలా జరిగింది ఎవరు అడగలేదు ఇది ఎక్కడ అన్యాయమయ్యా క్లియర్గా ఉంది కదా సెక్షన్ 45 క్లియర్గా ఉంది ఎలా విడదీయాలో एम माटा दाने मीद मीट जो माटो अ क्वेश्चन पेट आंसर अड़ा इवटेस्तवर पोलवर क्लीयर का चपाड़ रीहाबिलिटेशन रीसेटलमेंट केन्द्र प्रभुत्म बाध्यता अन्नी पर्मीशन तेवटो केन्द्र प्रभुत्म बाध्यता इपड़ेटो ना अर्थम विषय वील पंप बिल्ल रिजेक्टर मन 300 కోట్లు इच्छी आपेश पेमेंट आपड़ी पनी वाली चेयर जगनमोहन रेड्डी गारु अपोजिशन सो असला वर्क चंद्रबाबु केन्द्र कटेवाली एंटना कप चपंडी आज कटेव तप नवे कमीशन कोसम मशि ईन पवर तरह ईन अपचेगा तरह आंध्र प्रदेश के एम चेयर నీతి ఆయోగ్ వాళ్ళు 2014 డిసెంబర్ లోనే నివేదిక ఇచ్చారు ఆ నివేదికలోనే రైల్వే జోన్ లేదు పోలవరం 70-30 నేషనల్ ప్రాజెక్ట్ గా కుదరదు స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేదు అన్ని క్లియర్ గా నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చేశారు అది బయట పెట్టడానికి ఈవెన్ రాజ్యసభ మెంబర్లు అడిగినా సరే అది బయట పెట్టాలి ఆ డాక్యుమెంట్ ఒక్క కాపీ ఉంది అది ప్రధానమంత్రి దగ్గర ఉందని రమేష్ అని చెప్పి और आयन अमलापुर आरटीआई रमेश चंद्र आरटीआई अड़ता लायर गये अड़न दाखी
ఆరేళ్ళో ఏడేళ్ళో అయిన తర్వాత రిప్లై ఇచ్చారు. ఆ రిప్లై కాపీ కూడా మనం ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి చూపించాం. ఏమి ఇవ్వక్కర్లేదని చెప్పి నీతి ఆయోగ్ రికమెండేషన్ ఇచ్చేసింది, అది కూడా వాళ్ళు చూపించట్లా. ఇంత అన్యాయం ఉంటుందండి ఎక్కడైనా ఈ పార్లమెంట్లో అసెంబ్లీలు. ఇవన్నీ అవసరం అసలు? ఒకసారి ఓటేసాం మెజార్టీ గవర్నమెంట్ నిర్ణయాలు తీసుకుంటారు, ఎందుకంటే వీళ్ళంతా కూర్చోవటం మాట్లాడటం ఇవన్నీ ఎందుకు? ఒకళ్ళొకళ్ళు నిన్న మోడీ గారు స్పీచ్ విన్నాం, ఏంటి ఆయన మాట్లాడింది? కాంగ్రెస్ 70 ఏళ్లలో నాశనం అయిపోయి దుక్కైపోయింది, ఇప్పుడు నేను దాన్ని ఏదో చేయడానికి. అందులో 5 ఏళ్ళు వాజ్పేయి గారు ఉన్నాడు, 6 ఏళ్ళు అన్న సంగతి కూడా మర్చిపోతాడు ఆయన. ఇప్పటిదాకా జరిగిందంతా కూడా సర్వనాశనం. ఇప్పుడు ఈయన వచ్చి దాన్ని బాగా ఇది చేస్తున్నాడు. ఏం చేస్తున్నారా అని చెప్పి అడగటానికి అక్కడ పరిస్థితి రీజనల్ పార్టీలు అందరి మీద కేసులు భయం ఏదో పెట్టాడు. నేషనల్ పార్టీలు మాత్రమే అడగాలి, కాంగ్రెస్ కాంగ్రెస్ నామ మాత్రం అయిపోయింది. చివరికి మనం ఆంధ్రప్రదేశ్కి ఎంత దౌర్భాగ్యం పట్టిందంటే మనకు అన్యాయం జరిగిపోయిందయ్యా అని చెప్పి అన్యాయం చేసిన వాడే అరుస్తున్నాడు. మనం మాత్రం మాట్లాట్లా, ముక్కు మీద వేలేసి కూర్చున్నాం. ఎందుకంటే భయం. ఏంటో భయం నాకు అర్థం కాదు. స్టేట్కి రావాల్సిన డబ్బులే మనం తెచ్చుకోలేకపోతే, అఫీషియల్గా రావాల్సినవి, యాక్ట్లో పెట్టినవి, ఎక్కడైతే మనం పేక్ కోసారనుకుంటున్నామో కోస్తూ కోస్తూ ఒక ఐడిని ఇచ్చారు, ఇది కొంచెం రాసుకో, కొంచెం తగ్గితే తగ్గుతుంది లేదా చచ్చిపోతామని. ఆ ఐడిని కూడా ఇది లాగేసుకున్నారు. పోనీ ఆ ఐడినైనా ఇవ్వండి, ఆ ప్లాస్టర్నా ఇవ్వండి, కొంచెం చేసుకుంటామని అడగటానికి కూడా మన వాళ్ళకి భయం. 8 ఏళ్ళు అయింది, రేపు 18న లోక్సభలో 8వ వార్షికోత్సవం జరగబోతోంది, అన్యాయానికి 8వ వార్షికోత్సవం. ఇప్పుడైనా వెంటనే వైఎస్ఆర్సీపీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, 3 నలుగురు ఉన్నారు వాళ్ళు ఇవ్వండి నోటీసు. ఏం జరుగుతోంది? మళ్ళీ ఏదో నోటీస్ ఎవ్వరిని మోడీ గారు ఏం బాధపడ్డు, ఆయన మాట్లాడిన మాటలను పూర్తిగా సమర్థిస్తూ ఇవ్వండి. మోడీ గారు చెప్పింది అక్షరాల కరెక్టు. ఆవేళ తలుపులు మూసేసి జరిగినది, ఏం జరిగిందో బయట పెట్టండి, ఇది ఒక రికార్డు ఉంది. నేను మీకు చేస్తామండి, ఆ రోజు లోపల ఏం జరిగిందో అనడానికి అక్కడ కూర్చొని రాస్తూ ఉంటారు వాళ్ళు. యథాతథంగా రాశారు, ఎవడు లేచాడు, ఎవడు నిలబడ్డాడు, ఎవడు కూర్చున్నాడు, ఎవడు తుమ్మాడు, అన్నీ రాశారు. మాకెందుకు రిస్క్ ఉద్యోగాలకని? అది మామూలుగా అప్పటికి పార్లమెంట్ రద్దు అయిపోయి కొత్త పార్లమెంట్ ఎలక్షన్ కాబట్టి ప్రింటింగ్ కూడా ఎప్పుడూ చూడకుండా కరెక్ట్గా ప్రింట్ అయిన బుక్ వచ్చేసింది. లోపల జరిగిన అఘాయిత్యం మొత్తం ఒక పెద్ద నవల. ఆ నవలే నేను తెలుగులోకి అనువదించిందిలో రాశాను. ఇలా కోర్టుకి వెళ్ళరు, పార్లమెంట్లో అడగరు, అన్యాయం జరిగిపోయింది, అన్యాయం జరిగిపోయిందని అన్యాయం చేసిన వాళ్ళే అరుస్తున్నారు. ఏమిటి దీనికి నాకు నిజంగా ఏమిటి దీనికి నిష్కృతి ఏమిటి? ఏం చేయగలం, ఏం చెయ్యాలి? ఇంత దమ్ము లేని పరిస్థితిలోకి వచ్చామా? ఇంత వీక్ ఆంధ్ర అంటే పార్లమెంట్లో కొడతారా తిడతారా? పార్లమెంట్లో అడగటానికి కూడా ఒక నోటీస్ ఇవ్వడానికి కూడా మనకి దమ్ము లేదా? పోనీ కొత్తది కెలకటం ఎందుకండి? పక్కన పెట్టేసాం, మేము ఏదో రాబట్టుకుంటున్నాం, నెమ్మదిగా వెళ్ళి మంచి మాటలు చెప్పంటే వాళ్ళు కలుగుతున్నారు. మోడీ గారు స్వయంగా కలిగితే అబ్బాబే మాకేం నొప్పి లేదండి, అచ్చచ్చా ఉత్తరే మోడీ గారు అనవసరంగా ఫీల్ అవుతున్నాడు, మాకు ఏ రకమైన ఫీలింగ్ లేదండి, లోపల పెట్టి మమ్మల్ని కొట్టలేదు అందుకు సంతోషం. ఆ రోజున మమ్మల్ని అందరినీ బయటికి గంటేస్తే సెంట్రాల్లో కూర్చున్నాను, నేను ఎలా కూర్చున్నానో పక్కనే జగన్మోహన్ రెడ్డి కూర్చున్నాడు. ఈ లోపల అద్వానీ గారు అలా వెళ్తున్నాడు, పరిగెత్తుకుని అందరూ అద్వానీ దగ్గరికి వెళ్ళాం జగన్మోహన్ రెడ్డితో సహా. ఏంటి సార్ ఈ అన్యాయం? మేము సస్పెండ్ అయిన వాళ్ళు ఎన్ఆర్ లాబీ దాకా రావచ్చు, మమ్మల్ని సెంట్రాల్లో వచ్చే కదలనివ్వట్లేదు, ఏంటండి అన్యాయం అని ఆయనకి చెప్తే ఆయన నోనో చాలా పొరపాటు జరుగుతుంది నో అంటూ వెళ్ళాడు లోపలికి. ఓ నో అన్నాడు, ఏదో అక్కడ లోపల మాట్లాడతాడేమో అనుకున్నాం, ఏం మాట్లాడలేదు, పార్టీ డిసిప్లిన్ కూర్చున్నాడు. ఏ అంటే దీని ప్రభావం రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందంటే ఆంధ్ర అంటే ఏం ఆక్కలేదండి వాళ్ళకి, వాళ్ళేం పట్టించుకోరు. కానీ మిగతా రాష్ట్రాల సంగతి జాగ్రత్త చూసుకోండి, అక్కడ 2 పార్టీలు ఉన్నాయి, ఒకటి చంద్రబాబు నాయుడు, ఒకటి జగన్మోహన్ రెడ్డి. ఎవరి నెగ్గినా ఇక్కడ అధికారులు ఉన్నవాడికి అనుకూలంగానే ఉండాలి, ఉంటారు. ఇదిగో ఉదాహరణ, అరే మనం చెప్పినా వాడు అడగట్లేదు, అది సొంతంగా అడగడానికి భయపడితే అర్థం ఉంది, మనమే చెప్తున్నాం.
అయినా సరే వాళ్ళు అర్రే పొరపాటు వదిలేయండి సార్ ఎందుకు వచ్చింది ఆ గొడవ ఎందుకండి మాకు వదిలేయండి ఇక ఏదో అయిందో ఏదో అయిపోయింది లేకపోతే ఒక మంత్రి గారు సమాధానం చెప్తాడా మాకేం సంబంధం లేదా మేము ఆర్డర్ ఇవ్వడానికి లేదు ఎందుకు ఇంకా సార్ గవర్నమెంట్ ఈ యాక్ట్ ఎవరు చేశారు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ సెంట్రల్ యాక్టా స్టేట్ యాక్టా సెంట్రల్ యాక్ట్ చేసిన తర్వాత సెంట్రల్ యాక్ట్ అమలు చేయాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్దా స్టేట్ గవర్నమెంటా మీరిద్దరూ కూర్చొని డిసైడ్ అయితే ఇస్తాడా కేసీఆర్ ఇస్తాడా రూల్ పెట్టాక ఇవ్వాలంతే ఆర్డర్ ఇవ్వడానికి లేదు అటార్నీ జనరల్ చెప్పాడు అటార్నీ జనరల్ ఏం చెప్పంటే చెప్తాడు పట్నాయక్ అనేటువంటి రిటైర్ అయిపోయినటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒపీనియన్ ఇచ్చాడు మేమే తీసుకెళ్ళి ఇచ్చాం దాని ప్రకారం రాష్ట్ర విభజన ఎలా జరిగితే తప్పు అన్నాడు వాహనవతి అనేవాడు అటార్నీ జనరల్ అవేళ ఆయన ఇచ్చాడు చాలా తప్పు చేస్తున్నారు ఇది కోర్టుకు వస్తే కొట్టేస్తారు చేస్తారు ఇవన్నీ నా బుక్లో రాశాను అయినా చేసేలా ఎంత ధైర్యం మనం కోర్టులో వేస్తే స్టేట్ గవర్నమెంట్ కౌంటర్ అయ్యదు సెంట్రల్ గవర్నమెంట్ ఎలాగ అయ్యదు ఎందుకంటే వాళ్ళు బుక్ అవుతారు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ వేయాలి కదా కౌంటర్ నిజమేనండి ఇది ఇలా అన్యాయం చేశారని చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వేయలే సరే జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వేస్తారా వేయరా అది కూడా తెలియదు దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అడిగినన్ని ఓట్లు ఇచ్చారు మీరు అడిగినన్ని కానికన్నా ఎక్కువ సీట్లు ఇచ్చారు మిమ్మల్ని సర్వ దాన్ని ఏమంటారు సర్వ సైన్యాధిపతి నియామకం అన్నట్టుగానే ఈ రాష్ట్రానికి ఒక చక్రవర్తిగా నియమించారు మిమ్మల్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టారు ఒక్కసారి ఆ మోడీ గారు అడిగిన దాని మీద చర్చ అడగండి మోడీ గారు చెప్పిన దాని మీద చర్చ అడగండి మోడీ గారికి కా పాద నమస్కారం చేస్తూనే అయ్యా మీరన్న మాటే కదా ఇది మీరన్న మాట మీద చర్చిద్దాం అని ఒక్కసారి అడిగి చర్చించండి చర్చిస్తే అన్ని బయటపడతాయి అసలు రాష్ట్రాల విభజన ఎలా జరగాలి ఎలా జరిగింది ఎందుకు జరిగింది ఏమిటి రాజకీయ లబ్ధి ఎందుకు మమ్మల్ని ముంచేశారు అన్ని బయటపడతాయి రేపు 18వ తారీఖు అయితే రిలవెంట్గా కూడా ఉంటుంది ఇప్పుడు పార్లమెంట్ జరుగుతుంది కాబట్టి ఈ ప్రెస్ మీట్ అయిన తర్వాత రేపు ఎల్లుండి నోటీస్ ఇచ్చారనుకోండి 18వ తారీఖుకి వస్తుంది అది 18వ తారీఖు చర్చకు వస్తుంది 5 రకాలుగా అడగచ్చు 5 రకాలుగా కూడా ఎవరైనా మీకు టైప్ చేయించడానికి దానికి ఇదంతా టైం లేకపోతే నా దగ్గర రెడీగా ఉన్నాయి ఆల్రెడీ సీఎం గారికి పంపాను ఆల్రెడీ సీఎం గారికి ఏ రోజు 13/11/2019 నాడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ పంపించాను దాంట్లోనే ఆ రోజు 7 ఫిబ్రవరి 2018న ఏం మాట్లాడాడు మోడీ గారు అది కూడా పార్లమెంట్ రికార్డులోంచి తీసి పంపించాను అమిత్ షా గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ పంపించాను కాశ్మీర్ది అంతకుముందుది ఇప్పుడుది వాళ్ళు మాటి మాటికి ఇదిగో అగాయిత్యం అయిపోయింది ఆంధ్రాకంటుంటే మనం నోరు మూసుకూరుకోవడం ఏంటండి అడగండి ఒకసారి వీళ్ళు కూడా అడుగుతారా అని చెప్పి అనిపించుకోండి ఒకసారి ప్లీజ్ ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంక ఎప్పుడు ఉండదు అన్నిటికన్నా పెద్ద అవమానం ఏంటంటే అవతల లాగిపెట్టి లంపకాయ కొట్టడం కాదు నేను కొట్టినట్టు ఎక్కడైనా బయట కళ్ళమ్మ నీళ్ళు వచ్చినా ఉక్కన్నా సరే అనేటప్పుడు చిన్నప్పుడు చూడండి 1వ క్లాస్ 2వ క్లాస్ పిల్లల్ని భయపెడుతుంటారు వాడు అలా బెక్క చచ్చిపోయి ఉంటాడు అంతే అలా అయిపోయింది మన పరిస్థితి దయచేసి దీని నుంచి ఎలాగోలాగా కనీసం ఆ మోడీ గారు అన్న మాటల మీద చర్చ అన్న పెట్టండి అసలు ఇప్పుడు ఆంధ్ర కూడా వదిలేయండి మోడీ గారు అన్న మాటలు నిజమా అబద్ధమా ఒకసారి చర్చ జరిగితే ఏర్పాటు చేయండి ఈ పవర్ కట్లేంటో అర్థం అట్లా రోజు గంట గంట తీసేస్తారు కేంద్రం పరిస్థితి ఏం బాగలేదండి మన బడ్జెట్ చూసారుగా కేంద్రం ఏదో బాగుంది వాళ్ళు ఇచ్చే పరిస్థితిలో ఏమి లేరు అప్పు చేసుకోండి అని అంటున్నారని వేళ పేపర్లో చూశాను దీని మీద నేను ఎక్కువ మాట్లాడిన ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను రాబోయే రోజులు భయంకరమైన గడ్డి రోజులు ఒక్కోటి ఒక్కోటి బయటపడుతోంది నేను జగన్మోహన్ రెడ్డి గారిని వారి ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశాను మీ దగ్గర ఏదైనా సీక్రెట్గా ఎందుకంటే మీరు పెద్ద వ్యాపారవేత్తలు కాబట్టి సీక్రెట్గా మీ దగ్గర ఏదైనా ఆయుధం ఉంటే ఆ ఆయుధం ఏంటో మాకు చెప్పకర్లా మా దగ్గర ఉంది మీరేం కంగారు పడకండి అని నాలాంటి వాళ్ళు ఎవడో ఉంటాడు ఎవడికి పట్టింది ఎవడికి పట్టదు నాలాంటి వాడు కొంచెం బాధపడుతున్న వాడికి ఉపశమనంగా ఒక మాట చెప్పండి ఏం పర్వాలేదు అన్నీ సెట్ అవుతాయి మా దగ్గర ఉంది
దానికి ప్లానింగ్ ఉంది అని చెప్పండి అన్నా ఎప్పుడో మాట్లాడల చూస్తున్నాం కళ్ళ ఎదురుకుండా ఏం జరుగుతుందో ఎవరికి అర్థం అవట్లే ఏంటో అసలు ఈ యాజిటేషన్ ఏంటో ఈ జీతాలు పెంపకాలు ఏంటో జీతాలు పెరిగాయా తగ్గాయా అన్నది కూడా ఇప్పటికి ఎవరికి అర్థం కాలే వీళ్ళు తగ్గాయంటారు వాళ్ళు పెరిగాయంటారు అసలు అశుతోష్ మిశ్రా ఆ రిపోర్ట్ లేకుండా చర్చలు ఏంటో కూడా ఎవరికి అర్థం కాలే ఆ రిపోర్ట్లో ఏముంది ఏమన్నా చైనా వచ్చి మనం దండెత్తుందా పాకిస్తాన్ వాళ్ళు ఏమన్నా బాంబులు పెట్టారుందా ఏ ఆ కమిటీ రిపోర్ట్ బయట పెట్టడానికి ఏంటి మరి వీళ్ళు ఎన్జిఓ లీడర్స్ అదో కండిషన్ పెట్టారు అది ఎలా కాంప్రమైజ్ అయిపోయారు అశుతోష్ మిశ్రా కమిటీ మొత్తం రాష్ట్రం అంతా కూడా ఎన్జిఓలకు రాసి ఇచ్చాడు అంటే రాసి ఇచ్చేస్తారా దాని మీద చర్చ పెట్టాలి అందుకే కమిటీ రిపోర్ట్ కమిటీ రిపోర్ట్ లేకుండానే అయిపోయింది దీని మీద ఏం మాట్లాడగలం ఇగో ఈ పవర్ కట్ల గురించి పేపర్లో రాస్తున్నారు బొగ్గుకు డబ్బులు లేవు అందుకే పవర్ కట్లని మన ఫిబ్రవరిలో పవర్ కట్లు అంటే ఏప్రిల్ మేలో ఊహించుకోవచ్చు ఈ లోపల ఏమన్నా చేస్తారా చేయడానికి అవకాశం ఉందా చూద్దాం మరి జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద వ్యాపారవేత్త అందులో ఏమి అనుమానం లేదు నాకు వ్యాపారవేత్తలు జనరల్గా వ్యాపారమే ఆలోచిస్తారు ఈ రాష్ట్రం అనే నడపడం అనే వ్యాపారం ఎలా చేయాలని ఆలోచన చేస్తున్నాడని అనుకుంటున్నాను లాస్ట్ టైం చెప్పాము ఇప్పుడు కళ్ళకు కనబడుతోంది పోతుంది కరెంటు పోతుంది అనుకున్నాం కానీ ఫిబ్రవరిలో అనుకోలేదు ఇవాళ ఎంత ఉంది ఓపెన్ మార్కెట్లో 4 రూపాయల రేటు ఉంది పీక్ డేస్లో 16-18 రూపాయలకి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయినప్పుడు మనం అసలు కొనలేము ఏంటి దీన్ని ఎలా ఫేస్ పొలిటికల్గా ఎలా ఫేస్ చేయబోతున్నారు ఏదైనా ఇప్పుడు మోడీలాగే మనం కూడా పాత గవర్నమెంట్ వల్లే అయిందంటే కాదు దాన్ని రెక్టిఫై చేయాలి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వల్ల చాలా అన్యాయం జరిగిందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది నమ్మబట్టే కదా ఆయనకి అన్ని నోట్లు వచ్చాయి వాటిని ఇంక నేను ఏమి చేయలేనండి చంద్రబాబు గారు మొత్తం తగలేసిపోయాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయగలంటే ఎందుకు ఈ గవర్నమెంట్ మారటం మళ్ళా ఓటింగ్ ప్రక్రియ ఇవన్నీ ఎందుకు ఏం చేశారు స్పెషల్ కేటగిరీ స్టేటస్ లేదు నాకు ఇవ్వండి మొత్తం సీట్లు నేను చేసి తీసుకొస్తాన్నాడు ఆయన తర్వాత ఏమన్నాడు వాళ్ళకే మెజార్టీ ఉంది కాబట్టి వాళ్ళు ఎవరు అని అసలు నిజంగా వాళ్ళకి మెజార్టీ ఉంది కాబట్టి వాళ్ళు ఎవరు అనుకుంటే కేరళకి ఎప్పుడు ఏమి ఇవ్వకూడదు బెంగాల్కి ఇవ్వకూడదు నవీన్ పట్నాయక్ ఇవ్వకూడదు యూపీకి ఇవ్వకూడదు ఎన్ని బీజేపీ యేతర ప్రభుత్వాలు ఉన్నాయి అవేం ఆగిపోవట్లేదే మన ఆంధ్ర ఒక్కటి స్పెషల్ కేటగిరీ స్టేటస్ మాత్రం మన మీద ఆధారపడి అక్కడ గవర్నమెంట్ వస్తే ఇస్తారా ఇది అసలు సమాధానం ఇది పోలవరం ఇక ఇంతకన్నా దారుణమే ఉంది పోలవరం అనేది రాజశేఖర రెడ్డి బుర్రలోంచి వచ్చింది అది రాజశేఖర రెడ్డి జీవితం అంతా దాని మీద పెట్టాడు రాజశేఖర రెడ్డి కొడుకు సీఎం అయ్యాడు ఎలాగైనా కంప్లీట్ చేస్తాడని అనుకున్నాం ఏమైంది వేళ పోలవరం ఇచ్చిన బిల్లులు ఆపేస్తున్నట్ట ఎస్ చంద్రబాబు నాయుడు గారు తీసుకుని తప్పు చేశాడు నువ్వు అప్పచెప్పే టైం పెట్టు అది కూడా పార్లమెంట్లో చర్చ పెట్టు నీకెందుకు పోలవరం ప్రాజెక్టు కట్టవలసిన బాధ్యత వాళ్ళది లేదా కేంద్ర ప్రభుత్వం చెప్పను మేము ఆ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ బాధ్యత మేము తీసుకోవట్లేదు మళ్ళీ ఇంకా యాక్ట్ చేద్దాం మరి ఎందుకో మరి ఈయనకి ఇంత మెజార్టీ ఇంత జనం సపోర్ట్ ఉన్నప్పటికీ కూడా ఎవరికి భయపడవలసిన అవసరం లేదు నా ఉద్దేశంలో మరి ఎందుకు ఆయన వెనకాడుతున్నాడు ఎందుకు అలా రాంగ్ స్టెప్లు పడుతున్నాయో నాకు అర్థం అవట్లే మూజువాణి ఓట్ అంటే మూ జవానీ ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అందులో ఏమన్నా మధ్యాహ్నం మ్యాట్రీకి వెళ్దామా అని అడుగుతాను అడగగానే వెళ్దాం అని నలుగురు అన్నారు అనుకో మిగతా వాళ్ళు అనకపోయినా నలుగురు అన్నారు మ్యాట్రీకి వెళ్ళిపోతున్నాం మ్యాట్రీకి వెళ్ళిపోతున్నాం మ్యాట్రీకి వెళ్ళిపోతున్నాం అని 3 సార్లు అంటే మ్యాట్రీకి వెళ్ళిపోతున్నట్టు ఈ 3 సార్లు అనే లోపులు ఇక్కడి నుంచి ఎవరన్నా లేచి ఆగో డివిజన్ చేయాలని అనుకో వెంటనే ఎంతమంది మ్యాట్రీకి వెళ్దామని ఎంతమంది వద్దని అని డివిజన్ వేస్తాం ఆ డివిజన్లో మెజార్టీ వద్దంటే మానేయాలి మెజార్టీ కావాలంటే వెళ్ళాలి ఇది మనకు ఉన్నటువంటి ఆర్టికల్ 100 ప్రకారం మన కాన్స్టిట్యూషన్లో మనదేంటి ఎక్కడైనా సరే డెమోక్రసీ అంటే అదే మెజారిటీ అభిప్రాయాన్ని బట్టి పోవాలి అక్కడ మూజువాణి ఓటు లేదు ఏమీ లేదు ఇక్కడ జరిగింది మూజువాణి ఓటు అసెంబ్లీలో చూడు వాళ్ళందరూ కొట్టుకుంటున్నట్టు కాగితాలు లాక్కుంటున్నట్టు పెద్ద డ్రామా జరిగింది అప్పుడు స్పీకరు ఈ బిల్లు తిరస్కరిస్తున్నాం అని 3 సార్లు అన్నాడు అంటున్న టైంలో ఎవరైనా ఒకళ్ళు డివిజన్ అని అన్నారనుకో అప్పుడు డివిజన్ పెట్టి తీరాలి ఎవడం అనలా ఎందుకనలేదని నేను బయట తెలంగాణ వాళ్ళని అడిగాను ఏమో మీరు అనొచ్చు కదా అని ఏముందా ఇదంతా ఫార్మాలిటీ మా నెంబర్ తక్కువ మీ నెంబర్ ఎక్కువ ఆటోమేటిక్గా రిజెక్ట్ అవుతుంది
ఎందుకు దానికి ముజువాణితో పోతే పోయిందనుకున్నా నేను మాట్లాడలేదన్నాడు దాని కోసం స్పీకర్ ఇది తయారు చేసి కూడా ఉంచాడు ఏవి ఒకవేళ గనక ఈ ప్రెస్ చేసింది కరెక్ట్ గా పని చేయకపోతే అని చెప్పి పేపర్ ది ఆ పేపర్ ది నేనే ఢిల్లీ నుంచి పట్టుకొచ్చాను పేపర్ బ్యాలెట్ అందజేయాలి ఢిల్లీ లోక్సభలో ఎలా ఉంటుందో బ్యాలెట్ అలాంటి బ్యాలెట్ తోటి తయారు చేసి అయినా నాదెళ్ల మనోహర్ గారు అన్ని తయారు చేసి పెట్టుకున్నాడు ఎవడు అడగల డివిజనల్ మాటే రాలా అక్కడ లోక్సభలో డివిజన్ డివిజన్ అని అరుస్తూనే ఉన్నాడు ఆ సౌగత్రాయి అసదుద్దీన్ ఓవైసీ అంటే ఆవిడ రిఫ్యూజ్ చేసింది సెక్షన్ సో అండ్ సో ప్రకారం నేను డివిజన్ ఇవ్వట్లేదు తల లెక్కట్టేసి డిసైడ్ చేస్తాను అని చేయటానికి లేదు దాని మీద పెట్టు ఓటింగ్ అన్నాడు సౌగత్రాయి దానికి ఒప్పుకుంటుందో హౌస్ పెట్టది పెట్టి హౌస్ ఒప్పుకుంటే అప్పుడు చేయన్నాడు ఇంకా మాట్లాడలేదు కదా ఎవరు గొడవ లేదు అయిపోయింది అంతే జబానీ ఉర్దూ ఉర్దూ పదం మూ జబానీ అంటే ఆ అని అరుస్తారు హోయ్ అని ఐస్ నోస్ ఆయ్ అని అన్నారంటే నోటితోటి నీ ఆమోదం తెలిపావు నో అన్నారంటే నోటితోటి నీ వ్యతిరేకత తెలిపావు ఆ నోటితో తెలిపింది స్పీకర్ కనుక ఎక్కువ మంది అనుకూలంగా ఉన్నారు అనుకుంటే ఎక్కువ మంది అనుకూలంగా ఉన్నారు ఐ సావ్ ఇట్ అని మూడు సార్లు అంటుంది అని బిల్ ఇస్ పాస్డ్ ఈ మూడు సార్లు అనే లోపల కనుక ఎవడైనా లేచి డివిజన్ అన్నాడు అనుకో డివిజన్ చేసి తీరాలి ఎంతమంది ఇటు ఎంతమంది అటు ఆ డివిజన్ చేస్తున్నప్పుడు తలుపులు మూసేస్తారు తలుపులు మూసేసి అనౌన్స్మెంట్ ఇస్తారు తలుపులు మూసేస్తున్నాం బయట ఉన్న వాళ్ళు ఎవరు ఉంటే వెంటనే లోపలికి వచ్చేయండి ఓటింగ్ జరగబోతుంది అని అనౌన్స్మెంట్ ఇచ్చాక తలుపులన్నీ మూసాక మళ్ళీ స్పీకరు ఆ బిల్లులో అంశం చదివి మళ్ళీ అడుగుతుంది వాయిస్ ఓట్ ఇవ్వండి అని అంటే ఆయ్ నో అని వస్తుంది వచ్చాక అప్పుడు స్పీకర్ ప్రకటిస్తుంది అనమాట ఇప్పుడు డివిజన్ చేయబోతున్నాం ఎందుకంటే డివిజన్ అడిగారు అని చెప్పి ఆ డివిజన్కి అందరు మేట్లో కరెక్ట్గా ఉన్నాయో చూసుకోండి అంటారు అక్కడ కనబడుతూ ఉంటుంది వెనకాల స్పీకర్కి ఇటు ఇటు ఉంటాయి ఒక పక్కనంతా కూడా స్పీకర్కి ఎడమ పక్కనంతా ప్రతిపక్షం ఉంటారు కుడి పక్కనంతా పాలక పక్షం ఉంటారు వీళ్ళు నొక్కగానే ఇక్కడ గ్రీన్ వస్తుంది లేకపోతే రెడ్ వస్తుంది వ్యతిరేకమైతే రెడ్ నొక్కాలి మేము కూర్చున్న చోట బటన్స్ ఉంటాయి ఒక్కొక్కటి పని చేయదు మనం నొక్కినా అక్కడ వెలగదు వెంటనే ఆ స్టాఫ్ ఉంటారు కదా వాళ్ళు చూస్తూ ఉంటారు 47 సీటు వెలగలేదు అనగానే వాళ్ళు చూసుకుని పరిగెత్తి 47 దగ్గరికి కాగితం పట్టుకుని వస్తారు ఆ కాగితం మీద మనం ఎస్ఓ నో టికెట్ ఇస్తాం అనమాట ఎక్కడో తేడా వచ్చిందని ఎంత ప్రొసీజర్ ఉంది ఇది మొత్తం తీసుకోవడం వారేసారు తలలు కూడా లెక్కట్లా విచిత్రం ఏంటంటే తలలు లెక్కెట్టి నేను డిసైడ్ చేస్తానని స్పీకర్ గారు ఏదైతే సెక్షన్ చెప్పాడో చెప్పిందో ఆవిడ ఆ తలలు లెక్కెట్టం కూడా మానేస్తే మళ్ళీ వీళ్ళు అడిగారు ఇదేంటమ్మా తలలు లెక్కెడతానో తలన్న లెక్కెట్టని ఒక్కోటి అయిపోయింది అంతే 41, 42, 46 to 51, 51 to 62 ఓకే అయిపోయింది ఐ సావ్ ఇట్ ఓవర్ మొత్తం 22 నిమిషాల్లో అయిపోయింది దానికి 3 గంటలు పడుతుంది మామూలుగా 3 గంటలు పెడుతుంది 22 నిమిషాల్లో క్లోజ్ అయిపోయిందని హౌస్ ఎడ్జాయిన్ నెక్స్ట్ ఎలక్షన్ ఇంకా అడగటానికి కూడలేదు బీజేపీ కాంగ్రెస్ కలిపే ఈ నాశనం చేసి ఇప్పుడు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ చేసిందంటారు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ సహకరించకపోతే ఎక్కడ అవుతుందంటారు మొత్తానికి అన్యాయం జరిగిందని ఎంత ఒప్పుకుంటున్నారు దాన్ని మనం దాని నుంచి బెనిఫిట్ పొందాలి మనల్ని కొట్టేశారని చెప్పి ఇద్దరు ఒప్పుకుంటారు కొట్టేశారు కదరా మాకు ఈ ఉపశమనం కలిగించండి ఈ పోలవరం వెంటనే పూర్తి చేయండి బాబు ఆ స్పెషల్ కేటగిరీ 5 ఏళ్ళు ఇస్తా ఉన్నారు స్పెషల్ కేటగిరీ పేరు మార్చితే మార్చు ఇంకొక ఆర్డినరీ కేటగిరీ అని పెట్టు మాకు ఏదో రకంగా తెలంగాణకి మాకు ఆర్థికంగా దెబ్బ లేకుండా దగ్గరికి వచ్చేలా చేయి మా అంతటి మీద నిలబడతాం మాకు కొంచెం ఓతి తాటి చెట్టు ఎక్కేవాడిని కొంచెం నీ చెయ్యున్నంతవరకన్నా తొయ్యి తాటి చెట్టు ఎత్తేవాడి చేతుల మీద కాళ్ళ మీద కొడతానంటే ఎలాగా చెట్టు ఎక్కించడానికి కొంచెం తోస్తే అక్కడి నుంచి వాడే పట్టుకుని దిగడానికి భయవేశాన పైకి ఎత్తాడు అసలు చెట్టు పట్టుకుంటే చేతుల మీద కాళ్ళ మీద కొడుతున్నాం లేకపోతే ఆ మినిస్టర్ గారు రిప్లై ఏంటండి ఆయనకి ఏం సంబంధం లేదా యాక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆయనకి సంబంధం లేదా ఎందుకు ఈ పార్లమెంటు ఎందుకు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు ఈ యాక్ట్లు ఎక్కడైనా విన్నావా ఇది మనం జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చి ఏమన్నా జడ్జిమెంట్ ఇచ్చారు మీరు ఇల్లు ఖాళీ చేయమన్నాడు ఖాళీ చేయట్లేదంటే నన్ను ఏం చేయమంటావా ఏదో జడ్జిమెంట్ ఇస్తాను తప్ప నేనేం చేయగలను అంటే అర్థం ఉందా అసలు వెంటనే పోలీసుకి చెప్తాడు వెళ్ళు ఈ జడ్జిమెంట్ని ఇంప్లిమెంట్ చేయండి అని అంటే మన కోర్టులో 10 ఏళ్ళ తర్వాత చెప్పచ్చు అది వేరే విషయం కానీ చెప్పాలి నేను చెప్పడానికి లేదా అంటే ఇంకేంటి అసలు ఈ వ్యవస్థల మీద ఎవరికైనా నమ్మకం ఉంటుందా ఎందుకే యాజిటేషన్లు ఎందుకే గొడవలు ఆ చట్టం చేయండి ఈ చట్టం చేయండి చట్టం అమలు కానప్పుడు ఏమో
ఏపీ తెలంగాణ మళ్ళీ కలిపేటో ఇవన్నీ జరిగే పనులు కాదండి. ఏపీ అసలు నిజంగా కలపవలసిన అవసరం కూడా లేదు. మనకు కావాల్సిందేంటో మనకి ఇచ్చి మనకి ఇస్తానన్నది ఇచ్చి మనం ఎక్కడ ఫీల్ అయ్యాం? జరిగిన ప్రొసీజర్ తప్పు. నిజంగా పార్లమెంట్ అంతా కలిసి ఆంధ్ర రాష్ట్రాలను విభజించేస్తున్నాను అంటే మనం చేయడానికి ఏం లేదు. ఆర్టికల్ 3 అది రాజ్యాంగం. మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఒప్పుకుని తేరాలి. అయితే అది జరగలే అక్కడ. ఎందుకంటే వాళ్ళకి తెలుసు పార్లమెంట్లో మెజార్టీలో జైపాల్ రెడ్డి గారు డైరెక్ట్గా చెప్పాడు, నేను ఇచ్చిన సలహా ఇది, నా సలహా ఆచరించి శ్రీకర విభజన చేసింది తప్ప లేకపోతే అవేళ జరగదు. జైపాల్ రెడ్డి గారు స్పీచ్ అది. ఏం ఏం జరుగుతుంది ఏంటో కానీ ఏం కేసీఆర్ గారు మాట్లాడింది. ఆయనకి ఇంకా రాష్ట్రం ఏర్పడి సీఎం అయినప్పటికీ కూడా ఆంధ్ర వాళ్ళని ఎలా తిట్టేవాడో అదే ధోరణిలో పోతున్నాడు. నాకైతే అప్పుడు నచ్చలేదు ఇప్పుడు నచ్చలేదు. ఆయన మంచి స్పీకరు, బాగా ప్రజెంట్ చేయగలడు, ఎందుకు మరి ఇలాగ మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాల. కొంచెం మంచి భాష వాడచ్చు. ఎందుకు ఆ భాష వాడుతున్నారో? మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి, ఈ దేశ ప్రధానమంత్రిని ఉద్దేశించి ఆ మాట్లాడే మాటల్లో కొంచెం మధ్యలో నియమా అని వరణీయమ్మా ఇలాంటి మాటలు ఒక చీఫ్ మినిస్టర్ ఒక ప్రధానమంత్రిని ఉద్దేశించి అనడం అనేది నాకు ఎందుకో నచ్చల. అది కరెక్ట్ కాదండి. ఇంకేంటి చెప్పండి. ఏమండి ఎవరేంటండి? మన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ అండి. మన ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ చేయాలి. ఏం చేయగలం? స్వామియో లేకపోతే విశాఖపట్నం ఆయన చెప్పాలి. వాళ్ళు కూడా చెప్తారు. అంటే వాళ్ళు ఎక్కువ రాజకీయాలు మాట్లాడరు కానీ ఇప్పుడు ఆ సబ్జెక్ట్ వేరు, అది కాషాయం. మనకి అందులో టచ్ లేని సబ్జెక్టులోకి మనం ఎందుకు వెళ్ళడం? ఆ సబ్జెక్ట్ వేరు. వాళ్ళు కూడా ఈ రాష్ట్రాల్లో ఈ దేశాల్లో పౌరులే. నేను మాట్లాడుతుంది తెలంగాణ విభజన తప్పును ఇదో కాదు. మోడీ గారు చెప్పింది అక్షరాల 100కి 100 పాళ్ళు కరెక్ట్ చెప్పాడు. ఏంటి నువ్వు చేయబోయేది ఇప్పుడు? ఆయన చెప్పింది, నేను రాసిందే ఆయన చెప్పాడు. ఏం చేయబోతున్నారు? అరే చేయబోవడం అంటే అది నేను అడిగితే ఉంది. ఇక్కడ ఎవడో 4 టీవీ చూసేవాళ్ళను యూట్యూబ్ చూసేవాళ్ళు చూస్తారో, బాగానే మాట్లాడారా కొందరు, కొందరు నువ్వేం చేసావరా ఎదవా అని కొందరు ఇలా ఎన్ని పెడతారో అయిపోయింది. అక్కడ ఎవడైతే లోక్సభలో ఉన్నారో, లోక్సభలో మనకున్నటువంటి సభ్యులు ఇమీడియట్గా నోటీస్ ఇచ్చి ఆ రోజున మనల్ని సపోర్ట్ చేసిన పార్టీ వాళ్ళందరినీ మీటింగ్ పిలిచి జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళి మీటింగ్ పిలిచి రండి దీన్ని సపోర్ట్ చేయండి, ఆంధ్ర సర్వనాశనం చేశారు, దీంట్లో మమ్మల్ని బయట పారేయండి అని చెప్పాలి. 142,000 కోట్ల సబ్జెక్టు 8 ఏళ్ళ నుంచి నానుతుంటే ఈవేళ నో అంటాడా ఆ మినిస్టరు? నాకు సంబంధం లేదంటాడా? అంటే అంతమంది ఎంపీలు ఉన్నారు మన స్టేట్ వాళ్ళు, అందరూ మాట్లాడారు, ఎప్పుడో దీన్ని పట్టించుకోలే. హిందీ అర్థం కాక ఎందుకంటే ఆయన హిందీలో మాట్లాడాడు, ఇంత స్పష్టంగా చెప్పాడు. మేము ఆర్డర్ ఇవ్వడానికి లేదే మాకని అటార్నీ జనరల్ చెప్పాడు, మాకు ఆర్డర్ ఇవ్వడానికి లేదు, ఏదో మధ్యవర్తిత్వం వీళ్ళని వాళ్ళని కూర్చోబెడతాం. ఇది ఎక్కడ కూడా ఉండవు బాబు. ఇదే యాక్ట్, ఈ యాక్ట్ ఏంటి, దీని విచిత్రం ఏంటి, ఏంటి అర్థం అవ్వట్లేదు. ఎక్స్ట్రీము అన్నీ రాజ్యాంగంలో ఏవే సవరణలు కావాలో ఏం మారాలో ఆయన చెప్పాలి. ఆయన ఎక్స్ట్రీంలో వెళ్ళిపోతాడు. ఎక్స్ట్రీంలో వెళ్ళిపోయి ఆ ఆంధ్ర భాష వచ్చేస్తుంది, ఎందుకంటే ఆ భాష ఆయన కలిసి వచ్చింది. అలా బూతులు తిడితేనే ఆయన పవర్లోకి వచ్చాడు కాబట్టి మనం ఇలా బూతులు తిట్టడమే కరెక్ట్ అని అనుకుంటాడు అనుకుని ఆయన మాట్లాడాడు. రాజ్యాంగాన్ని సవరణ ఇప్పటికి చాలాసార్లు చేశారు, మళ్ళీ ఆయన ఏదో కామన్ సబ్జెక్ట్స్, స్టేట్ సబ్జెక్ట్స్, సెంట్రల్ సబ్జెక్ట్స్ అన్న దాని మీద ఆయన కోపం వచ్చింది. దాని మీద అక్కడ ప్రపోజల్ పెట్టాలి. దానికి ఇంత గొడవ ఎందుకు? దాని మీద ప్రపోజల్ పెట్టి దాని మీద చర్చ కావాలని పార్లమెంట్లో వాళ్ళ మెంబర్స్ ఉన్నారు కదా. అసలు పార్లమెంట్ ఎందుకో అసలు దాన్ని ఎందుకు వాడుతున్నారో అర్థం అవ్వట్లేదు. వెళ్ళలోకి వచ్చి కేకలేయడానికి తప్ప ఎవరు నిలబెట్టుకోవడానికి వదిలేలేం కదా.
ఏం చేస్తాం చెప్పు నిన్ను నేను కొట్టేశాను కొట్టేసింది కాకుండా 10 మంది కనిపించినప్పుడు చూడండి హరీష్కి ఎంత అన్యాయం జరిగిందో చూడండి చూడండి ఇంకా దెబ్బలు మారలేదు అంటే కొట్టింది నేనే ఇది అందరికీ తెలుసు ఇది ఎక్కడ కూడా వీడు వచ్చి ఇలా మాట్లాడితే హరీష్ ఎందుకు మాట్లాడు నువ్వు మాట్లాడవు కదా నువ్వే కొట్టి నువ్వే వచ్చినాను చూడండి ఎంత అన్యాయం జరిగింది ఇదే జరుగుతుంది మన వాళ్ళు ఎవరు మాట్లాడలే మాట్లాడాలి నేను అదే కోరుతున్నాను మాట్లాడండి పోని పూర్వం మాట్లాడడానికి మోడీకి వ్యతిరేకం అవటం మాకు భయం అండి మేము మాట్లాడలేదంటే ఇవాళ మోడీ అన్న మాట మీద మాట్లాడండి ఇంకేమొద్దు మోడీ గారు అన్న మాట మీద 18 ఫిబ్రవరి 2014 నాడు లోక్సభలో ఏం జరిగింది తలుపులు మూసేశారు టీవీలు ఆపేశారు మైకులు కట్టేశారని మోడీ గారు చెప్పారే అలా చేసి ఏం చేశారు ఇక్కడ దాని మీద చర్చ చర్చ చేయడానికి ఏముంది ఆధారం ఎవడో 8 ఏళ్ళు వెనక్కెళ్ళలేం కదా అంటే ఇదిగో బుక్కు పార్లమెంట్ ప్రచురించినటువంటి లోక్సభ ప్రొసీడింగ్స్ 18 ఫిబ్రవరి ప్రొసీడింగ్స్ ఇదిగో బుక్ ఈ బుక్ లో పెట్టు కూర్చున్నాం రండి ఇది జరిగిందా జరిగితే చల్లదు ఇది మళ్ళీ చేయండి యాక్ట్ డివిజన్ లేకుండా చల్లదు ఫండమెంటల్ మనకు ఆర్టికల్ 100 అది డివిజన్ లేకుండానే జరిగింది ఇది టీవీ ఎలా పోయింది నేను రైట్ ఇన్ఫర్మేషన్ కింద తీసుకున్నాను టీవీ సరిగ్గా 2 గంటల 51 నిమిషాలకి పనిచేయడం మానేసింది ఏంట్రా అని చూస్తుంటే 4 గంటల 45 నిమిషాలకి టక్కన మళ్ళీ వచ్చింది ఇదే రిప్లై ఇచ్చారండి అంతే అయిపోయింది ఆ టైంలో టక్కన పోయింది అంతే ఎందుకంటే జనం చూడకూడదని ఇది చూస్తుంటే ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ అన్పాపులర్ అయిపోయిన ఇండియన్ పార్లమెంట్ ఇలా జరుగుతుందా ఇండియా పార్లమెంట్లోనే కొంచెం ముందు చూపుతోటి కనీసం టీవీ కట్టేశారు భ్రష్టులు అయిపోకుండా ప్రపంచవ్యాప్తంగా భ్రష్టులు అయిపోకుండా ఆయనకి కాంగ్రెస్ మీ కోపం వచ్చినప్పుడు చెప్తుంటాడు ఆయన సాగినంత కాలం చెప్తాను కదా ఇప్పుడు హరీష్ గొడవే హరీష్ లాగి పెట్టి అనుకుంటే వరకు నేను ఇలాగే అంటుంటాను అంతే కదా ఎప్పుడో వెళ్ళి చూడండి హరీష్ ఎలా కొట్టారు కదా లాగి పెట్టి కొట్టే అప్పుడు బుద్ధి వస్తున్నారు అప్పుడు మీరు చేస్తారు చూస్తున్నాం చూస్తున్నాం ఎన్నాళ్ళరా నువ్వు ప్రతిసారి కనిపించినప్పుడు అలా చూడండి అంత అన్యాయం జరిగిపోయింది మరి అసలు నువ్వు దెబ్బ నువ్వే మామూలుగా చిత్త మహాప్రభు అంటుంటే ఇంకేం జరుగుతుందండి ఈ ప్రస్తావన ఎప్పుడు రాట్లా స్పెషల్ కేటగిరీ పోలవరం ఇవన్నీ లిస్టులు తయారైపోయి ఉంటాయి గురు ప్రతిసారి పట్టుకెళ్ళి దానికోసం ఈయన అక్కడికి వెళ్ళక్కలా ఈయన వెళ్ళేవి రాజకీయ కారణాలు మాట్లాడుకోవటానికి వేరే కారణాలు మాట్లాడుకోవటానికి వెళ్తారు తప్ప ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో ఈయన వెళ్ళి ఆయన కలవటం అంటే ఎవరికీ తెలియని విషయం ఏదో మాట్లాడాలంటే వెళ్ళాలి తప్ప అయితే వీళ్ళకి అంతమంది ఎంపీలు ఉన్నారు వాళ్ళు వెళ్తారు కలుస్తారు మాట్లాడతారు ఇస్తారు పార్లమెంట్ జరుగుతున్నప్పుడు మోడీని కలవటం అనేది మామూలుగా వెళ్ళిపోయి కలిసేయచ్చు ఏ ఎంపీ అయినా సరే పెద్ద కష్టం కూడా కాదు కాదండి ఎంపీలు ఉన్నారు కదా ఎంపీలు ఉన్నారు పెద్ద పార్టీ ఇది నా ఉద్దేశంలో ప్రాంతీయ పార్టీలు అన్నింటిలో డిఎంకే తర్వాత ఇదేనేమో హైయెస్ట్ సీట్స్ ఎక్కువ సీట్లు వచ్చినాయి 23 సీట్లు రాజ్యసభలో 6 ఎంతమంది ఉన్నారు చిన్న పార్టీ ఏం కాదు ఇది ఇదే స్ట్రెంగ్త్ తోటి ఎన్టీ రామారావు అపోజిషన్ అయ్యాడు 84లో అపోజిషన్ ఆల్రెడీ అయింది ఎందుకంటే వీళ్ళు ప్లే చేయాలనుకుంటే బ్రహ్మాండంగా ప్లే చేయొచ్చు స్టేట్ ఇంట్రెస్ట్ ఇవాళ నుంచి నాకు స్టేట్ ఇంట్రెస్ట్ తప్పనుకోవట్లేదు దీని సంగతి తెలుస్తానని జగన్మోహన్ రెడ్డి కానీ ఒక నమ్మకంగా ఒక నిర్ణయం తీసుకున్నాడు అనుకో మొత్తం అందరు లైన్లోకి వస్తారు ఎందుకంటే జరిగింది అన్యాయం ఇక్కడ ఈయన గొప్పతనం కాదు వీ హ్యావ్ ఎ పాయింట్ అది మౌడీ గారే మాటిమాటికి చెప్తున్నాడు అమిత్ షా కూడా చెప్పాడు వేళ వాళ్ళు వెనక్కడలేరుగా అన్యాయం జరగలేదండి ఆ వేళని వాళ్ళు చెప్పిన మాట ఏమయ్యా ఇప్పుడు కేసులు కేసులు అనుకుంటే ఈ కేసులు ఎప్పటికీ పోవు ఈ కేసులు ఉన్న వాళ్ళే నెక్కుతారు చంద్రబాబు నాయుడు ఉన్నంతకాలం ఆయన కేసులకు ఆయన భయపడ్డాడను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాను అంటాం జగన్మోహన్ రెడ్డి పోతే ఎవరు వస్తారు చంద్రబాబు వస్తాడు చంద్రబాబు పోతే ఎవరు వస్తారు జగన్మోహన్ రెడ్డి వస్తారు ఈ కేసులు అలా ఎప్పటికీ ఉంటాయి అంటే అంతేనా మన కర్మ ఇంకా హరీష్ కొడవేనా మంది ఇంకా రోజు మళ్ళీ పడతారు మామూలుగా చూడండి ఎంత దెబ్బ తగిలిందో కాదు రోజు వచ్చి ఒకటి పీకుతుంటారు అనమాట ఇది ఎక్కడ పడగలం మనం ఏమంటే తృతీయ ప్రత్యామ్నాయం ఈవేళ ప్రారంభమైతే ఎప్పటికొస్తుందో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం క్లియర్గా పోలరైజేషన్ అయిపోయింది ఒకటేమో జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ ఒకటేమో చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ ఒకటేమో కమ్మ
ఒకటేమో రెడ్డి రెండు బలమైన కులాలు ఎప్పటి నుంచో రాజకీయాల్లో పాతుకుపోయిన కులాలు వీళ్ళిద్దర్ని కాదని చెప్పేసి ఇంకో మూడో వాడు వచ్చి అయ్యేటువంటి పరిస్థితి నాకైతే ఇప్పుడు కనపట్టలేదు ఎవర్తోనో కలవాలి తప్ప వాళ్ళకి స్వయంగా అయ్యేటువంటి పరిస్థితి నాకు కనపట్టలేదు సరే అయితే దాని లెక్క వేరు అయినా బీజేపీ వాళ్ళకి కావాల్సిందిగా ఏది ఏ పార్టీ అయినా బీజేపీ పార్టీ ఇక్కడ ఇది మన కర్మ మీరు బీజేపీకి అనుకూలంగా ఉండండి బీజేపీ చెప్పిన మాటే చెప్పండి ना डिमांड एंटे मोडी गार काल के नमस्कार अय्या मोडी गार मीर अन्न माटल तो मैं पूर्ति एक्की साक्षात भगवत स्वरूप मीके अंत बाध कल इंत आंध्र की आ रोज मेरू लेर हाउस मेमू लेव जगनमोहन रेड्डी को लेकिन लपल जो अगाइत्यो दाने मीद चर्चा सर तम दयचे तमर को चर्चि पागोवाली अड़गमें मुफ मंद एंपील वीलू कल चचने अड़गटे ने अदेना प्रश्न मन राष्ट्रम जगनमोहन रेड्डी को पुष्टे पट्टेमो चक्कर जगनमोहन रेड्डी अने पनी एपड़ी एलास्टने दूल प्रजल के एवरक अर्थम अंत एवरना अंत सर मर्चिपे मर्चिपी एवड़ो त्यागम चेयटों कोसमो एवड़ी वाड़ कावाले गवर्नमेंट एंप्लायी की 1000 रूपये इच्छेवा नी 100 तग्स्टे चस्ते बजेट 1000 रूपये की सैटे इंको 200 इधर अला वस्तु यदो मेर त्यागम चेयर मेन त्यागम चेयर एपू अड़गर अड़गेवा त्यागम अड़गेवा त्यागम अब अड़गच नयन गांधीगार अड़ते मत प्रकाश पंत मत आस्तार एंकंटे गांधीगार बोची कटक तिगेवा ने नीना तिग्तनाबी देश आना टेप मत आस्तल पाड़चेक त्यागा चैसे उन्नत स्थानों में उन्नवा एवड़ना परस्थित उन्ना अड़ता नी पथिटे मैं माटा मन की कॉर्पोरेशन कॉर्पोरेशन चैरम की जीता ओ रूल मंद अडवैजर उ रूल मंदिर कैबिनेट होता मनमेमो इला बच्चल विड़ मन का मन पनचे अब राजमंड्री वे नमस्कार पेटेड अडवैजर कैबिनेट होता रास्ो एंत गोपवाड़े आई पूर चूँ राजु वी राजा मगबिड कल अड़गने टक्न मेलो वज्रा लंक विसा मन चूसा वेटाचार अंत अंत फेस इनके मंच वार्ता चपेकोवाली अला ना इंक वीलो डबूल त्यागम चेयरा मन इधी मन एपड़े वीडियो त्यागम चाड़ा वीडियो रईट वस्तु कथ अंदर तेसदे रामकृष्ण परमहंस दी निजा परमहंस एवरदो बाग प्रचार में उ कथ एवर पेर पड़ते वाला पेर पेटेस्टर रामकृष्ण परमहंस दुड़कनी वे पदे कुर्रा वीडियो रोज बेल तीन डाक्टर दीकते कड़क निवल पावल मंदी बेलम तिंदा चुप्तना मेरे वीडियो चपेड़ बुद्धि चपाले रामकृष्ण परमहंस दीकोच आये अला चूस सर रेप अमावास चलो तरह पंचमरा चाहे ने अय्या स्वामीजी कदा अभी नमस्कार काला दंड वेल्पी पंचमना वे पंचमना वस्ते रामकृष्ण परमहंस चूसी तपुरा कड़पो पुर्ग पटेको ना बाधा पड़े बेल्लम तक बाबू तंड्री कदा ये माटी बेल्लम तिंदी अट्ठी चूस्त दी मल्ल पंचमी इवीं आ रोजे चपेज कदा अदेट अड़ता गुरुगार आ रोजे चपे मल्ली नैन पड़व दाटी इंत दूर इंटरव लेकिन उड़े कदा अटे आज चपेट अम्मा नुच्चे अड़न नाट की ना बेल्लम तीन अलवाटी नैन वाणन चपाले मुझे ने कदा अंदक लखा एना पड़ती पद रोज साधन चेसी मुझे ने तिंड माने अब वाड़ी चपा इन पे चला चला प्रचार कदा इवे मन पॉलिटिशियन अंदर की अन्वयस्त नुपाले सेल्फलेस नीमी आरोप उथित उड़कूद लंगटूर प्रकाश लाटवा एन राज तुम्हारा इकड़ चैरम का दिंपेश अड़ सीएम का दिंपेश
सीएम गारी का पार्टी सिक्स दिंपेशारु 53 दिंपेशारु एप्पुडू अतनु अंदर तो रौडी अंदर तो गोड़वे कानी इवाल्टिकि कूडा आंध्र प्रदेश टंगुटूरु प्रकाशान्नि मिंचिनटुवंटि सेल्फ्लेस मैन चागी एवड़ो लेडु एंटंटे अतनु त्यागम अनेदि अतनिकि आ कर्णुडिकि एला अयिते दानम वच्चेसिंदो ईनिकि त्यागम दानम जीन्स लो वच्चेसिंदि अंते अदि मर्चिपोरु जनं ఆయన రాజకీయంగా ఎన్ని తప్పులు చేసినా వేళ ప్రకాశం అనగానే తెలియకుండా ఒక ఇన్స్పిరేషన్ వచ్చేటువంటి వ్యక్తిత్వం అలాంటి స్టేజ్ జగన్ మోహన్ రెడ్డి గారికి వచ్చింది వేళ జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడంటే సొంతంగా ఏదో పార్టీ ముఖ్యమంత్రి కాదు సొంతంగా ఎంత బలంతో ముఖ్యమంత్రి అయ్యాడంటే ఎలా ప్రవర్తించాలి ఎలా ఉండాలి ఎలా ఉండడానికి అవకాశం ఉంది నిజంగా ఇతని కీర్తి ప్రకాశం పొందుతుంది లాంటి వాళ్ళ లెవెల్లోకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది अंत मेजारटी वा अद आये आलोच इंका मन गत राजकीय नड़पाले ओट के खर्चे एन ओटू एंत डे ओटलिए दाटीपयानी नक्कीना ओडना जगनमोहन रेडी अलग राजशेखर रेडी अला प्रिंटो अला प्रिंट अंत प्रिंटे प्रयत्न चये जो आ प्रयत्ना कनपटे मोडी गार इंडिया प्राइम मिनिस्टर मन सीएम मन एंपी वील अड़े अड़गंदे अम्मा पेटदनारे अवतल अम्मा चुप्त पाप तिंड लेकिन वो अड़क अम्मा चुप्त अम्मा नुवे कदा अड़गलगा अभी अड़को इंकंटे निटा टक्न पटे निवसर जरगा महाप्रभु नुपिंद अक्षर करक्ट नाव चुपनी मैं अदे कदा मन एवरना कामन सैन इमीडियट स्ट्रैक अवतल वाणि हर्ट चेयक मोडी गार अक्षर करक्ट आवेड़े अवसर इला जरगनवर का लेर काबी जी अंके सुषमा स्वराज जेटली अंदर पंपेशो मोडी गारे इंटेशो वाजपेयी गार मिली लेकिन चशार अभी पगड़े आहा मोडीजी మీరు వచ్చిన తర్వాత ఇంత ఒప్పుకొని సభలో ఒప్పుకోగలిగిన దమ్మనవాడు ఎవడున్నాడు మీరు కాబట్టి ఒప్పుకున్నారు నాకు న్యాయం చేయండి మహాప్రభు ఏంటిది మీరే చెప్తున్నప్పుడు అని అసలు ఏ లేదు ఆయన స్పీచ్ ఇచ్చాడు చప్పట్లు కొట్టే తప్ప మీరు అపోజిషన్ వాకౌట్ చేసి పెట్టిపోయారు ఇక భరించలేక ఎందుకంటే ఇంక నెహ్రూ నెహ్రూ అంటే అసలు ఇక వీరప్పన్న నెహ్రూ హోటల్ అయితే వీరప్పన్న అక్కడ ఏదో చందనం నెహ్రూ అన్నవాడు ఈ దేశాన్ని దోచేశాడు सर्वनाशन एम आता अर्थव असल जनलो विंटारो गांधीगार अला पुटाड़ो इपड़ो तिगत गांधीगार अला पुटा गांधीगार फैमिल वाल फादर एंत रिच इंग्लैंड पारिश चुकने रिच आई डबूल बाकी उंटे पेड़ा आवड़ कड़प तो वन गांधीगार पुटा इंतना नीचे मन आराधे देवड़ गुरी इंतना नीचे माटा मनुष्य వాళ్ళ చేతిలో పెట్టాను నేను చూడు కర్ణాటకలో ఆ నెత్తి మీద కొట్టేసి వస్తే వీళ్ళందరూ కూడా కండువాలేసి వస్తారట శ్రీరామ్ శ్రీరామ్ అని అర్చుకుంటూ వస్తున్నారు ఇదే మన దేవుడు ఇవాళ గల్ఫ్ కంట్రీస్ అన్నిట్లో మొత్తం అన్ని కంట్రీస్ కూడా మన గుళ్ళు కడుతున్నారు వాళ్ళ ఆలయాలకు వ్యతిరేకం విగ్రహారాధనకు వ్యతిరేకం అందుకే ఇస్లాం పుట్టిందే అందుకు అటువంటిది వాళ్ళ దేశాల్లో గుళ్ళు కడుతున్నారు ఎందుకంటే మన అవసరం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇండియన్స్ అవసరం ఉంది తెలుసుకుంటున్నారు ఏంటి ఇండియన్ కల్చర్ అని తెలుసుకునే అసలు ఇంత గొప్ప కల్చర్ ఎక్కడ ఉందా ఎప్పుడు ఇది క్రీస్తు ఎప్పుడు పుట్టాడో తెలుసు మహమ్మద్ ఎప్పుడు పుట్టాడో తెలుసు శంకరాచార్య ఎప్పుడు పుట్టాడో తెలుసు వేదాలు ఎప్పుడు పుట్టాయో ఎవరికి తెలియదు ఉపనిషత్తులు ఎప్పుడు ఎవరికి తెలియదు ఇన్ని వేల సంవత్సరాల నుంచి అలా మాటగా పఠనం చేసుకుంటూ దాని ప్రచారంలో చేసుకొచ్చేటువంటి కల్చర్ దీన్ని తీసుకొచ్చి ఏ లెవెల్కి తెలియజేస్తారు నిన్న పేపర్లో చదివాను అహ్మదాబాద్ దగ్గర బస్సులు వెళ్తుంటే దారిలో హైవే మీద హోటల్స్ మన లాలాచెరు హోటల్ లాగా ముస్లిం హోటల్ దగ్గర ఆపకూడదు కారు బస్సు ముస్లిం హోటల్ దగ్గర గనక బస్ ఆపితే ఆ బస్సు ఫోటోలు తీసి పెడుతున్నారు వెంటనే వార్నింగ్ వస్తున్నాయట ముస్లిం హోటల్ దగ్గర రాత్రిలు బస్సులు ఆపడానికి వీలేదు మరి లేవండి తెల్లవారులు ఉండే హోటల్స్ వాళ్ళవే ఉన్నాయంటే లేకపోతే అక్కడ మాత్రం బస్సు ఆపారా తోలు తీస్తాం జాగ్రత్త ఆ ముస్లిం వాళ్ళు అనుకోవాలా మేము అమ్మేది అంతా కూడా అన్ని మతాల వాళ్ళకి నాన్ వెజిటేరియన్ అమ్మ అసలు
స్ట్రిక్ట్లీ వెజిటేరియన్ మా రెస్టారెంట్లో అయినా సరే ఆపమని ఆపితే ఫోటో తీసి పంపించేస్తున్నాడు ఎవడో ఒకటి బస్సులో దిగినవాడు ఇప్పుడే చూసామా ఇది ఇదేనా మనం కోరుకుంటుంది ఇదా ఇదే మన మతం అసలు దీనికి ఆది అంత లేదు ఎక్కడికి ఎంత చదివినా మన మతం గురించి మాట్లాడటం పూర్తిగా మాట్లాడగలిగినవాడు ఎవడో ఉన్నాడు ఎన్ని వేదాలు ఎన్ని ఉపనిషత్తులు ఎన్ని ధర్మాలు ఎన్ని పురాణాలు ఎన్ని గీతలు భగవద్గీత ఉంటే తెలుసు మనకి గీతలే పదో పదిహేను ఉన్నాయి ఋగ్వేద బ్రాహ్మణ గీత బ్రహ్మ గీత జనక గీత అష్టావక్ర గీత అనేక గీతలు అసలు ఈ కల్చర్ గురించి ఎంతమందో వేరే పని మీద ఇండియా వచ్చిన వాళ్ళంతా దీన్ని స్టడీ చేసి ఆశ్చర్యపోయి ఇంత కల్చర్ ఇన్ని వేల సంవత్సరాల క్రితం ఎలా ఉందని ఆశ్చర్యపోతుంటే మన కల్చర్ని ఒక మామూలుగా రోడ్డు మీద దెబ్బలాడుకునేది లెవెల్కి తీసుకొస్తారా ఏమో నాకైతే బాధేసి మాట్లాడుతాను ఏమో ఎవరైనా వచ్చి ప్రధాని ఇప్పుడు మోడీ అయినప్పుడు మోడీ అవుతాడని ఎవరన్నా అనుకున్నారా మోడీ ఇప్పుడు నిన్న మోడీ గారు అన్నాడు కాంగ్రెస్ గాంధీ గారు చెప్పినట్టుగా పోయింటే అసలు ఈ దేశానికి శనిద్రిపోను బ్రహ్మాండంగా ఉన్న దేశం అని వాజ్పేయి గారు చెప్పినట్టుగా మోడీ గారు అసలు ఆ రోజునే రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోవాలి వాజ్పేయి గారు నేను అక్కడికి రాను ఏ మీటింగ్కి రాను ఇంత అన్యాయం జరిగి ఇంత అనర్థం జరిగా గుజరాత్లో ఈ దేశ ప్రధానిగా నేను చెప్పుకోలేనని ఓపెన్గా చేసి చెప్పిన మాట మరి ఈయన కాదు ఈ దేశాన్ని మళ్ళీ బీజేపీని బతికించి ప్రధానమంత్రి అయ్యాడు ఎవడ ఏమవుతాడో ఎప్పుడు ఏం జరుగుతుందో ఆయన కూడా ఏమి దాని నుంచి వెనకాళ్ళ అక్కడ జరిగిన దారుణ మారణమో గుజరాత్లో జరిగిన అల్లరి మీద ఆయన కామెంట్ ఏం చేశాడు ఏమంటే అంత దారుణం జరిగింది కదా మీకు బాధ లేదా అని అడిగారు మీలాగే ప్రెస్ అడిగితే ఏమన్నాడో గుర్తుందా అదేంటండి బాధ ఎందుకు లేదు కారులో వెళ్తుంటే కుక్క పిల్ల చచ్చిపోతేనే బాధ వేస్తుంది అది ఆయనే దాచుకోవాలి ఆయన ఖచ్చితంగా వాళ్ళ ఎజెండా వాళ్ళది ఉంది గోల్వాల్కర్ గారి బుక్ ఏదైతే ఉందో బంచ్ ఆఫ్ థాట్స్ వాళ్ళ ఎజెండా వాళ్ళకు ఉంది ఆ ఎజెండా ప్రకారం పోతారు అది దేశానికి చాలా నష్టం కలిగిస్తుందని నేను అనుకుంటున్నాను కాదని ఎక్కువ మంది అంటే అదే వస్తుంది రామానుజాచార్యులైన వాడు అంత గొప్పవాడు ఎందుకంటే గుడి మీదకి ఎక్కే రండి రా అందరం ఎవడరా గుడిలోకి వచ్చేయడానికి ఆడేవాడు అబ్జెక్షన్ చేయడానికి వీడేవాడు అబ్జెక్షన్ చేయడానికి రండి మొత్తం అందరం కులం లేదు ఏం లేదు రండి అందరం అని చెప్పి పైకి ఎక్కి కేకేసి మంత్రం డైరెక్ట్గా మైక్లో చదివినట్టు చదివేశాడు సీక్రెట్గా చెవులో చెప్తారు మంత్రం చదివేశాడు ఓపెన్గా ఈవేళ 1000 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన మహానుభావుడు అని చెప్పి కీర్తిస్తాం ఎందుకంటే ఆ రోజుల్లో అది పెద్ద గ్రేటెస్ట్ అడ్వెంచర్ ఆ అడ్వెంచర్ చేయాలంటే అతనికి ఎంతో నైతిక శక్తి ఉండాలి ఎంతో క్రమశిక్షణమైన జీవితం అయి ఉండాలి అప్పుడు ఎత్తుకుంటారు ఒక్కరు ఏమన్నా దొరుకుతాడేమో రామానుజం దెబ్బేద్దామని అలాంటి కీర్తి కావాలా లేకపోతే వాడెవడో వచ్చి చంపేశాడు ఇంతమందిని 500 మందిని నరికేశాడు 600 మందిని కొట్టేశాడు ఇలాంటి కీర్తి కావాలా ఇదే నేను ఎందుకు ఫీల్ అవుతున్నానంటే ఇది కాదేమో మన కల్చర్ అండి మన కల్చర్ ఇది కాదు మన మతం ఇది కాదు మీరు చేస్తున్నటువంటి పనులు తాత్కాలికంగా ఉత్తేజం కలిగిస్తాయేమో తప్ప అల్టిమేట్గా భారతదేశం ఉన్నటువంటి ఇమేజ్ ప్రపంచవ్యాప్తంగా డౌన్ అయ్యే పరిస్థితి వచ్చేస్తుంది మనం ఈవేళ మోస్ట్ ఈ సాఫ్ట్వేర్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత మనం లేకుండా ఏ దేశం నడవట్లే అన్ని చోట్ల మన కుర్రాళ్ళే వెళ్తున్నారు మన వాళ్ళే స్పెషలిస్టులు సాఫ్ట్వేర్లో మన వాళ్ళే తయారు చేస్తున్నారండి లేకపోతే గూగుల్కి ఏంటి మైక్రోసాఫ్ట్కి ఏంటి మన తాలూకా మన ఆంధ్ర వాడు ఒకడు పక్కన మెడ్రాస్ వాడు ఒకడు వీళ్ళు వెళ్ళి పెద్ద దేశాలకైనా పెద్ద రెవెన్యూలు వాటికి అలాంటి వాటికి వాళ్ళు డైరెక్ట్గా సీఎంఓలు అయిపోతున్నారు వాళ్ళే డైరెక్ట్గా చైర్మన్లు అయిపోతున్నారు ఏంటంటే మనకున్నటువంటి సత్తా ఇటువంటి సంకుచితమైనటువంటి వాటి వైపు వెళ్లకుండా ఆపవలసిన బాధ్యత యువతరం మీద ఉంది ఇది కాదు మన మతం ఖచ్చితంగా మనది పూర్తిగా ఉత్కృష్టమైనటువంటి ఒక కల్చర్ ఇది థ్యాంక్ యూ ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.